ఓం శ్రుతిస్మృతిపురాణామాలయం తరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. స్వే స్వే కర్మణ్యభిరతః సిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చృణు. ఈ శ్లోకం అయిందా లేదా చెప్పండి. ఇదే చెప్పాలి. అవతారికైంది. మళ్ళీ 2 నెలల విరామం తర్వాత వేసవి సెలవులు కదా. వేసవి సెలవులు లేకపోతే ఎక్కడ కుదురుతుంది? 2 నెలల వేసవి సెలవుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూడడం, మీతోటి భగవద్గీతకి సంబంధించిన విషయాలని ముచ్చటించటం ఇది ఒక మహాభాగ్యంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. మీరందరూ గుర్తుపెట్టుకుని వచ్చారు, చాలా సంతోషం. ఈరోజు నుంచి మొదలుపెట్టి 18వ అధ్యాయంలో ప్రథమ భాగం పూర్తయింది, 44 శ్లోకాలు పూర్తయింది. అక్కడితో ఒక టాపిక్ పూర్తయింది. ఇప్పటి నుంచి మొదలుపెట్టి 2వ టాపిక్ మనం ధారావాహికంగా దీన్ని కొనసాగించి భగవద్గీత యొక్క బోధల నేపథ్యంలో మానవ జీవితాన్ని అధ్యయనం చేయడం, జీవితాన్ని గురించి తెలుసుకొనడం, తద్వారా ఆ తెలుసుకోవడం ద్వారా జీవితము తేలికవడం, తెలుసుకుంటే దాన్ని ఇంకేం చేయక్కర్లా. జ్ఞానాన్ మోక్ష. చాలామంది ఏమనుకుంటారంటే తెలుసుకుని తర్వాత ఏదో చేయాలనుకుంటారు. అంటే అలాగా లోకంలో అలవాటు అలా ఉంటుంది, తెలుసుకోవడం తర్వాత చేయడం. అంటే ఏమైంది అక్కడికి? జ్ఞానము కర్మకి అంగమైనది. గమనించారా మీరు? తెలుసుకుని చేశారు అంటే ఆ తెలుసుకోవడం అంటే జ్ఞానము కర్మకి అంగమైనది, అంటే కర్మకి తోకైందనమాట జ్ఞానం. ఇప్పుడు మనిషి జీవితంలో జ్ఞానము ప్రధానమా కర్మ ప్రధానమా? జ్ఞానం ప్రధానం, కర్మ అప్రధానం. అయితే గీతే కర్మ తోకవ్వాలి కానీ జ్ఞానానికి, జ్ఞానమే కర్మకి తోకైతే అది పద్ధతి కాదుగా. లోకంలో అంతా అలా ఉంటుంది. గురువులు, లోకంలో చాలామంది గురువులు ఉన్నారు. భారతదేశము గురువులకు పుట్టినిల్లు. భారతదేశంలో 5 మనుషులుంటే వాళ్ళలో ఒకళ్ళు గురువు ఉంటారు. ఒక పాజిటివ్ పాయింట్ అది. అంటే ఏమిటి? హారిజాంటల్ రిలీజియన్ అంటే సంస్కృతి, జ్ఞానము అదంతా కూడా వెర్టికల్గా కాకుండా హారిజాంటల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ విధంగా దానికి అది గొప్ప విషయం. ఒక నెగిటివ్ కూడా. నెగిటివ్ ఎలా అవుతుందంటే, సరైనటువంటి అర్హత లేకుండా గురుస్థానములను ఆక్రమించేసి అయినవి కానివి చెప్తూ ఉంటాం. ఆ విధంగా ఏం చేశారంటే కర్మను ప్రధానము, జ్ఞానాన్ని తోకగా మార్చేశారు. కూర్చోండి. ఓకే. జ్ఞానము కర్మకు అంగమైపోయింది. ఇప్పుడు కర్మకాండం ఉందనుకోండి, కర్మకాండలో జ్ఞానము కర్మకు అంగమవుతుంది. కానీ అదే ధోరణి మీరు ఉపనిషత్తులకు కూడా పట్టుకొచ్చేసారనుకోండి, అదే ధోరణిని, అదంతా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఉపనిషత్తులలో జ్ఞానము స్వతంత్రంగా నిలిచి ఉంటుంది, కర్మ దానికి అంగము కాదు, స్వతంత్రంగా ఉంటుంది జ్ఞానం. అంటే అర్థం ఏంటో తెలుసునండి, అది ఒక టెక్నికల్ డిస్కషన్ కాదు. ఒక టెక్నికల్గా కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా, కర్మ కంటకు జ్ఞానం గొప్పది అని నేను ఏదో నిరూపణ చేసి ఓ పాండిత్యాన్ని ప్రదర్శించి అలాగంటికి విషయం కాదు. అలాంటిది అయితే పండితులు చూసుకుంటారు. అలాంటిది కాదు, జీవితానికి సంబంధించిన విషయం. అంటే మన నిత్య జీవితంపై చాలా గాఢమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్న విషయం.
చాలామంది ఎలా ఉంటారంటే తెలుసుకుంటాము తర్వాత ఏమిటి అని అడుగుతారు. తెలుసుకున్న తర్వాత ఏమిటి అని ఎందుకు అడుగుతున్నారు అంటే, తెలుసుకోవడము కర్మకు అంగము అనే ఒక సంస్కారం బాగా పడిపోయి అడుగుతున్నారు. కర్మని బోధించిన సందర్భంలో కర్మ చేసిన తర్వాత ఏమిటి అని అడగరు, మీరు గమనించారో లేదో. ఇప్పుడు తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకురా అన్నారనుకోండి, ఆ తర్వాత ఏమిటి అని అడగడు, అడగద్దు. తిరుపతి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వచ్చానండి, మీరు చెప్పారు నేను చేసుకుని వచ్చాను, తర్వాత ఏమిటండి అని గురువుని అడగద్దు. అడిగారనుకోండి ఆ గురువు కిందకి పైకి చూస్తాడు, వీళ్ళు అడగరు. అంటే కర్మ స్వతంత్రం అన్నమాట, జ్ఞానం అస్వతంత్రం అయిపోయింది. ప్రతివాడు పండితుడు అపండితుడు కూడా ఏకరూపంగా ప్రశ్నిస్తారు, ఏమని తెలుసుకున్న తర్వాత ఏమిటి అని ప్రశ్నిస్తారు. మీరు గమనించారా పెద్దలు తెలుసుకున్న తర్వాత ఏమిటి అని అడుగుతాడు తప్ప చేసిన తర్వాత ఏమిటి అని అడగడు. అంటే అర్థం కర్మ స్వతంత్రంగా ఉన్నది కానీ జ్ఞానం మాత్రం అస్వతంత్రమైపోయింది, అది వెళ్ళి కర్మకి తోకవ్వాలి కర్మకి అంగం అవ్వాలి అని ఒక వాసన గట్టిగా మనస్సులో ఉండబట్టి అటువంటి ప్రశ్న అడుగుతారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలుసుకోవడం ద్వారా మీరు కృతార్థులైపోతారు, జ్ఞానాన్ మోక్ష. తర్వాత మన వాళ్ళు ఏం చేసి పెట్టారంటే, ఈ మోక్ష మన వాళ్ళని ఏదో విమర్శించడం నా అభిప్రాయం కాదు, ఇది విమర్శ అన్నారు దీన్ని. ఇంగ్లీష్లో అయితే క్రిటిసిజం క్రిటీకింగ్ అని రెండు ఉన్నాయి, క్రిటిసిజం అంటే వేరెత్తి చూపెట్టినట్టు ఉంటుంది, క్రిటీక్ అంటే పరిశీలన, వేరెత్తి చూపించడం కాదు. నేను చేసే పని అది వేలెత్తి చూపించడం కాదు, ఇది పరిశీలన అని నేను అనుకుంటూ ఉంటాను. మరి మీరేమనుకుంటున్నారో మీరు పెద్దలు మీరే ప్రమాణం, నేను అలా అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇతరులను వేలెత్తి చూపించే అలవాటు లేదు నాకు, నేను చూపించను. వాటిలో ఉండే మంచిని చూసి ప్రయత్నమే చేస్తా. కానీ పాఠం దగ్గరికి వచ్చేప్పటికీ ఎలా అయితే శంకర భగవత్పాదులు మాకు అందరికీ ఉరబడి వారు ఎలా అయితే పూర్వపక్షాలని వేలే లేవనెత్తి వాటిని నిరాకరిస్తారో ఆ అలవాటు, దాంట్లో ఒకళ్ళని వేలెత్తి చూపడం ఉండదు, ఒక అభిప్రాయాన్ని పరిశీలించడమే ఉంటుంది. జ్ఞానము దేనికి అంగము కాదు, ఉపనిషత్తు సందర్భంలో జ్ఞానము దేనికి అంగము కాదు, అది స్వతంత్రం. స్వతంత్రము అంటే అర్థం ఏంటండి అంటే అలా నిలబడి ఉంటుందని అలా కాదు, మీరు తెలుసుకున్న వెంటనే మీరు కృతార్థులైపోతారు. తెలుసుకున్న వెంటనే ఈ తెలుసుకోవడం ఎప్పుడు అంటే, పండితులు ఏం చేసి పెట్టారంటే పండితుల నుండి గురువుల నుండి ఆధ్యాత్మిక గురువులు వాళ్ళు సమాజానికి మార్గదర్శనం చేసేటువంటి ఒక గద్దెపై కూర్చుని ఉంటారు, ఒక గద్దె ఉంటుంది, ఆ గద్దెకు పేరు పెడతారు, ఆ గద్దె బాగా ఎత్తుగా పెడతారు, మిగతా వాళ్ళందరూ తక్కువ లెవెల్లో కూర్చుని ఉంటే ఆ గద్దె చాలా ఎత్తుగా ఉంటుంది. అంటే సీ లెవెల్ నుంచి 300 feet ఎత్తులో అందరూ కూర్చుని ఉంటే 310 feet ఎత్తులో ఉంటుంది ఈ గద్దె. మన అర్థమైందా మీకు, ఎత్తులో ఉంటుంది ఆ ఎత్తులో కూర్చుని ఈ జనులకేసి ఆ పైనుంచి కిందకి చూడటం, లుకింగ్ డౌన్ అని ఇంగ్లీష్లో సామెత ఉంటాం కదా, లుకింగ్ డౌన్, లుకింగ్ యాక్ట్ కాదు, లుకింగ్ యాక్ట్ కాదు, లుకింగ్ డౌన్. అలా చూస్తూ వాళ్ళకేదో బోధించడం, ఆ బోధించేప్పుడు ఎలా బోధిస్తారంటే నీకెప్పుడో మళ్ళీ జన్మలో కలుగుతుంది లేరా జ్ఞానం అని బోధిస్తారు. నువ్వు ఈ జన్మకి ఈ సేవ చేసుకో, నీకు మళ్ళీ జన్మలో జ్ఞానం కలుగుతుంది అని బోధిస్తారు. అంటే మనిషిని కారు టైర్ గాలి తీసేసినట్టు, కారు టైర్ గాలి తీసేస్తే ఏమైపోతుంది ఆ టైరు ఆ కారు. అలాగా వీడికి మళ్ళీ జన్మలో కలుగుతుంది లేరా జ్ఞానం అని మీరు చెప్పేశారనుకోండి, వాడికి అక్కడికక్కడే గాలి తీసేసినట్టు.
జ్ఞానము, జ్ఞానం అనగానేమి, ఉన్నదానిని తెలియట కదా, అదే కదా, దాన్నే కదా జ్ఞానం అంటారు. ఉన్నదానిని తెలియట రేప, ఇవాళ, ఇవాళ మళ్ళీ జన్మ, ఈ జన్మ, ఉన్నదానిని తెలియట జ్ఞానం, ఉన్నదానిని తెలియట అనే అంత సరళమైన దానిని ఆత్మ ఎప్పుడు, ఇప్పుడా మళ్ళీ జన్మయా, ఇవాళ రేపా? ఆత్మ ఉన్నదియా ఉండబోయేదా? ఉన్నది కాదు. మరి ఉన్నదానినే ఏమన్నా ఆత్మని తెలియటకు ఎవడు అర్హుడు? మొగాడు అర్హుడా, ఆడది అర్హుడా, అర్హురాదా? ఎంత చిత్రమైన విషయం! దీన్ని ఇంత జటిలంగా ఎందుకు తయారు చేసి పెట్టారు మన వాళ్ళు? ఆశ్చర్యమేది. కాబట్టి మీరు ఉన్నదానిని తెలియట, దాని పేరు జ్ఞానం. జ్ఞానమే కృతార్థత, ఇంక వేరే ఏమక్కర్లా. జ్ఞానాన్మోక్ష, మోక్ష అంటే ఫ్రీడమ్, ఫ్రీడమ్, విడుదల, విడుదలైపోతారు. విడుదలైపోవడం అంటే ఎలాగో తెలుసిన, వీడు హాస్పిటల్లో ఉంటాడు, డాక్టర్ గారిని అడుగుతాడు, డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు అడుగుతాడు, నన్ను ఎప్పుడు ఇంటికి పంపిస్తారు అని అడుగుతాడు. అయితే చూద్దాంలే అంటాడు అని అక్కడ ఏదో రాసేసి వెళ్ళిపోతాడు. ఈ పేషెంట్ నోరు మూసుకుని నూరుకుంటాడు, అలా పడు ఉంటాడు ఆ హాస్పిటల్లో, బెడ్ మీద పడు ఉంటాడు. ఎవరో వెళ్ళి రెండు మెతుకులు తినిపించి పడుకోబెట్టి దక్క వస్తారు. మళ్ళీ మొన్నటి 24 గంటల తర్వాత మొన్న డాక్టర్ గారు వస్తారు, మళ్ళీ ఆయన కళ్ళల్లో చూస్తారు. ఎప్పుడండి అంటే ఇంకో 2 రోజుల్లో పంపిస్తానులేండి అనేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. వీడికి చిన్న హోప్, చిన్న హోప్. ఆ తర్వాత అది డీడే, డీడే నా డాక్టర్ గారు ఇవాళ ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. పొద్దున్న 9 గంటలకి చెప్తాడు ఆయన, ఆ రౌండ్కు 9:11 వరకు వచ్చి ఆ మాట అంటాడు. వీడు బయటకు వచ్చేవాడికి 6 అవుతుంది సాయంకాలం. 11 గంటలకి ఇంటికి వెళ్ళమంటే ఇవాళ వెళ్ళిపోండి అని డాక్టర్ గారు చెప్తే వీడు బయటికి రావడానికి 1 గంటలో బయటికి రావాలి, కాదు 6 అవుతుంది ఆయనకు. ఎందుకంటే వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని, బిల్లులు అన్నీ కట్టించుకుని, కాగితం వర్క్ అంతా పూర్తి చేసి వీడిని వెళ్ళు అని చెప్పేదానికి అంత టైం పడుతుంది. అప్పుడు వీడు బయటకు వస్తుంది. దాన్ని విడుదల అంటారు, ఫ్రీడమ్. ఎలా ఉంటాడు మనిషి, ఏది వెక్కినట్టు అని తెలుసు, ఫ్రీడమ్. కొత్తగా ఏమీ ఒళ్ళో పడ్డది ఏమీ లేదు, కొత్తగా ఒళ్ళో పడ్డది ఏమీ లేదు, కానీ తేలిక, తేలిక పడిపోతాడు మనిషి. జ్ఞానాన్ మోక్ష అంటే విడుదల, ఫ్రీడమ్ ఆ విధంగా ఉంటుంది. ఆ ఫ్రీడమ్ మీకు అనుభవానికి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇక్కడ అనుభవానికి వస్తుంది. కాబట్టి వేదాంతాన్ని అధ్యయనం చేసేటువంటి సందర్భంలో సరి అయిన దృష్టికోణం ఉండాలి. ముందు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఆరంభంలోనే మనం పాపులము, పాపాత్ములము, ఈ జన్మకి ఎందుకు పనికిరాని వాళ్ళము, ఇలాంటి జన్మలు ఇంకో 50 అయ్యాక జ్ఞానం కలుగుతుందని మీరు ఆరంభం చేశారనుకోండి, వాడికి ఇంకేమి జ్ఞానం కలుగుతుంది? అలా ఆరంభం చేయడం. లేకపోతే వశిష్ఠుడు రాముడికి చెప్తే ఆయనకి తెలిసింది, శుకుడు ఇంకో వెంకన్నకో సుబ్బన్నకో చెప్తే ఆయనకి తెలిసింది, నేను చెప్పేస్తే మీకు తెలిసిపోతే ఇంకే ఉందిరా, అది చాలా గొప్పది అని ఆరంభం చేయడం, దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. చూడండి, దాంతో ముందే వీడికి ఫిక్స్ చేసేయటం, నువ్వు ఎందుకు పనికిరాని కొరగాని వాడివి, నీకు ఇప్పట్లో ఈ జ్ఞానం వచ్చేది ఏమీ లేదు, ఉరికే పాఠం విని శాంతి చేసుకుని అవతలకుపో. చూడండి ఎంత దురదృష్టమో. ఈ విధంగా స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి, తాను కన్ఫ్యూజ్డ్గా ఉండి స్వయం డెల్యూటెడ్, పరాన్ డెల్యూడ్ అయ్యతి, తాను వ్యామోహితుడై, వ్యామోహితుడై అనకూడదేమో, వ్యామూఢుడై ఇతరులను వ్యామోహ పెడుతూ ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటాం, అలా ఉండకూడదు. దీంట్లో రహస్యం ఏంటంటే జ్ఞానాన్ మోక్ష, జ్ఞానము వలన ఫ్రీడమ్, విడుదల, ఇమీడియట్. జ్ఞానము అనగా ఉన్నదానిని తెలియట. ఉన్నదానిని తెలియడానికి ఇంత గందరగోళం ఎందుకండి?
ఎలా తెలుస్తుంది? ఉన్నది ఎలా తెలుస్తుంది? ఆ ఉన్నదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇతనా హి బాత. దీని మీద మనం ఈ రెండవ భాగము 13వ అధ్యాయాన్ని అధ్యయనం చేసి కృతార్థులయ్యేటువంటి ప్రయత్నం చేద్దాము. శ్లోకం అందాము. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చృణు. దీనికి అవతారిక కారణాంతరాత్తు కాదు ఏతేషాం జాతివిహితానాం కర్మణాం. అవతారిక అయిపోయింది. సమ్యక్ అనుష్ఠితానాం స్వర్గప్రాప్తి ఫలం స్వభావత అది అంతా అయిపోయింది. కారణాంతరాత్తు ఇదం వక్ష్యమాణం ఫలం కూడా అయిపోయింది. ఆలయం చెప్పాలి. ఇత్యాది స్మృతిభ్య పురాణే జవర్ణినాం ఆశ్రమిణాం చ లోకఫలభేద విశేషస్మరణాత్ కారణాంతరాత్తు ఇదం వక్ష్యమాణం ఫలం. అది అంటే ఇప్పుడు ఒక కర్మ గలదు, ఆ కర్మని మీరు ఒక ఫలము కొరకు చేశారనుకోండి, ఒక కర్మని ఒక ఫలము కొరకు చేశారనుకోండి, ఆ ఫలము లభిస్తుంది. అలా కాకుండా ఏ ఫలమును అపేక్షించకుండా చేశారనుకోండి, అప్పుడు దానికి ఒక విలక్షణమైన ఫలము లభిస్తుంది అని ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఓకే. ఇప్పుడు మనిషి కర్మను ఎలా చేస్తాడంటే, మీరు ఆలోచించండి పెద్దలు, మీరు ఓపెన్ మైండ్ తోటి వినాలి, అంటే విచారక్షమమైన బుద్ధితో వినాల్సి ఉంటుంది. మీకు తెలుసుని అనుకుని వినడం ప్రారంభిస్తే ఏమీ వర్కౌట్ కాదు. విచారక్షమమైన బుద్ధితోటి. ఇప్పుడు ఒక సెంటర్ ఉంటుంది, ఒక కేంద్రము. కేంద్రము సెంటర్ ఎప్పుడైతే ఉంటుందో దానికి పెరిమీటర్ పరిధి కూడా ఉంటుంది. సెంటర్ ఏమిటి? నేను, నాది, మీ మైండ్, అది సెంటరు. దానికి పెరిమీటర్ ఉంటుంది. పెరిమీటర్ అంటే నాది అనగానే, నేను అనగానే ఈ దేహము మనస్సు నేది నేను అంటాడు. దేహమును మనస్సును నేను అనే అధ్యాసలో జీవిస్తూ ఉంటాడు. నాది అనగానే ఇగో ఈ అమ్మాయి నా భార్య, ఈ పిల్లలు నా సంతానము, ఈ ఇల్లు వాకిలి నాది అనేటువంటి ఒక పరిధి పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. ఈ నేను నాది అనే సెంటర్ పెట్టుకుని ఏం వినపట్టం లేదా? మీకు ఎలా ఉంది? మీ అందరికీ ఎలా ఉంది? నాకైతే బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. మీకు వినపడుతోందండి? వారు ఆ మైక్కి సమీపంలో కూర్చుంటే ఉపయోగపడుతుందేమో. ఒకప్పుడు అలా కూర్చునేవారు కొంతమంది, ఇప్పుడు మైకులకి ఇప్పుడు ఇలా పెడితే చాలా ఎక్కువైపోతుంది. ఓకే. ఒక సెంటర్ ఉంటుంది, కేంద్రము. కేంద్రం ఎప్పుడైతే ఉందో పరిధి కూడా ఉంటుంది. మీరు చిన్న విషయాల చిన్న కర్మలను చేసినా పెద్ద కర్మలను చేసినా, తక్కువ ధనాన్ని సంపాదించినా ఎక్కువ ధనాన్ని సంపాదించినా, తక్కువ భోగాలను అనుభవించినా ఎక్కువ భోగాలను అనుభవించినా, ఎలా అయినా కూడా ఆ పరిధిలోనే ఉంటారు, దాని లోపలే ఉంటారు, దాని నుంచి బయటికి రాలేరు. మీరు దేవుడికి దండం పెట్టినా లేక అగ్నిష్టోమమే చేసినా ఆ పరిధిలోనే ఉంటారు కదా. అర్థమైందండి? నేను నాది అనే సెంటర్ ఉంటుంది, కేంద్రము. దాని చుట్టూ పరిధి ఉంటుంది. కేంద్రం ఉన్న చోట పరిధి ఉండి తీరుతుంది. ఎప్పుడైతే ఒక కేంద్రముగా మీరు ఉంటారో నేను నాది, ఆ పరిధి ఉండి తీరుతుంది. మీరు ఎంత పండితులైనా పరిధి ఉంటుంది.
ఎంత అగ్నిష్టోమం దగ్గర మొదలుపెట్టి పౌండరీకం వరకు యజ్ఞయాగాదులు చేసినా కూడా పరిధి అలాగే ఉంటుంది. మీరు కోట్లాది డబ్బు సంపాదించినా పరిధి ఉంటుంది, మహాభోగాలు అనుభవించినా పరిధి ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసునండి, మీరు జైల్లో నివాసం చేస్తున్నారు అని అర్థం. ఆ జైలు చెర్లపల్లి జైల్లాగా విశాలమైన జైలు కావచ్చు, లేదా రాజమండ్రి జైల్లాగా కొంత చిన్నది కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లో తలుపు తాళం వేసి పెట్టేందుకు ఒక చిన్న రూమ్ ఉంటుంది, అలాగా లాకప్ రూమ్ ఉంటుంది, ఆ లాకప్ రూమ్లాగా చిన్నది కావచ్చు. ఏది ఏమైనా మీరు ఆ పరిధి లోపలే జీవిస్తూ ఉంటారు. మీరంటే మీరని కాదు, జనరల్గా జనులు. ఆ జైల్లో కొన్ని సౌకర్యాలు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సౌకర్యాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు జైల్లో ఉన్నట్టే లెక్క. జైల్లో భోజనం ఒకప్పుడు మోస్తరుగా ఉండొచ్చు, ఒకప్పుడు అద్భుతంగా ఉండొచ్చు, అయినా కూడా జైల్లో ఉన్నట్టే లెక్క. మనుషులు అలా జీవిస్తూ ఉంటారు, మనందరం ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. సన్యాసులైనా జైల్లో ఉన్నట్టే లెక్క, గృహస్థులైనా జైల్లో ఉన్నట్టే లెక్క, అందరూ కూడా ఆ పరిధి లోపల జీవిస్తూ ఉంటారు. సరండి, ఆ రకమైన జీవితంలో కర్మ ఏ విధంగా ఉంటుంది అంటే, నేను కర్తను, ఈ కర్మను ఈ ఫలము కొరకు చేసుకుంటున్నాను అన్నట్టుగా ఉంటుంది. ఆ స్థితిలో చేసే కర్మ, అది మంచి కర్మ అయినా మంచి కర్మే అవుతుంది, చెడు కర్మ అయితే అలాగూ బంధిస్తుంది. మంచి కర్మ అయినా కూడా బంధిస్తుంది. చెడు కర్మ అయితే ఇనుప సంఖ్యలు, మంచి కర్మ అయితే బంగారు సంఖ్యలు, అంతే తేడా, బంధము సమానమే. ఈ పరిస్థితిలో, ఈ కర్మబంధంలో మనం చిక్కుకుని ఉన్నాము అని గుర్తించాల్సి ఉంటుంది. అంటే మనం జైల్లో ఉన్నాము, ఎందుకని, ఒక పరిధి లోపల ఒక సెంటర్గా పెట్టుకుని మనం బతుకుతున్నాము అని ముందు గుర్తించాలి. వీళ్ళు ఏది గుర్తించాలంటే ఎక్కడికి గుర్తుందండి, మేమేమీ గుర్తించము అంటే వెళ్ళి చెట్టు మీద కూర్చోండి. వెళ్ళండి, బోన్ సీట్ అనే ట్రీ గుర్తించాలా అక్కర్లేదా? ఉన్న పరిస్థితిని జ్ఞానం అనగానేమి, ఉన్నదానిని తెలియట. ఇప్పుడు నేను చెప్పింది ఉన్నదే కదా, దాన్ని తెలియాలా అక్కర్లేదా? అది జ్ఞానము. జ్ఞానము అంటే దానికి ఏదో ఇంత బంగారంలాగా ఏదో పూత పూసి అది ఎవరికి అందకుండగా చెట్టు మీద పెట్టడం కాదు, ఇది జ్ఞానము. మనము జైల్లో బతుకుతున్నాము. ఈ జైలు యొక్క పరిధి, జైలుకి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉన్నట్టుగానే మనకు కూడా ఒక పరిధి గలదు. ఈ పరిధి ఎందుకు వచ్చింది? ఇగో ఈ కేంద్రమును బట్టి ఈ పరిధి వచ్చినది. ఈ కేంద్రం ఏమిటి? అహం మమ, నేను నాది. ఈ జైల్లో మనం బతుకుతూ ఉంటాం. ఇది తెలియట చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది జైల్లో ఉంటూ మేము బాగా డబ్బు సంపాదించాము కాబట్టి పర్వాలేదు అనుకుంటారు. బాగా సంపాదించినా కూడా జైల్లోనే ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద ఉపాసనలు అవి చేసి జైల్లోనే ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద కర్మలను చేసి జైల్లోనే ఉంటారు. కాబట్టి లౌకికమైన సంపదలు కానీ, లౌకికమైన భోగములు కానీ, లేక శ్రౌత స్మార్తాది కర్మలు కానీ, యజ్ఞయాగాది కర్మలు కానీ, తీర్థయాత్రాది కర్మలు కానీ, ఏవి కూడా వీడిని జైల్లోంచి బయటకు తీసుకురావు. వీడిని జైల్లోనే అట్ట పెడతాయి. ఆ జైల్లోనే వీడు జీవిస్తూ ఉంటాడు. కర్మల ద్వారా వీడు జైల్లోంచి బయటకు వచ్చే పనే లేదు. జైల్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడో తెలుసునండి, ఆ పరిధి లేకుండా పోవాలి. ఆ పరిధి అంటే చుట్టూ, పరిధి అన్నానే సర్కంఫరెన్స్, అది లేకుండా పోవాలి. అది లేకుండా పోవాలంటే కేంద్రము లేకుండా పోవాలి. అంటే అహం మమ అనే అధ్యాసలు లేకుండా పోవాలి. కాబట్టి ఏ పని చేసినా అహంకర్త అని కాకుండా మమ ఏతత్ ఫలం, ఈ ఫలము నాకు ఇది అని కాకుండా కర్మ మీరు చేయగలరా? అయితే ఫలము యొక్క అపేక్ష లేకుండా కర్మ చేసేప్పుడు కర్మ మీద శ్రద్ధ ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. ఫలమును ప్రేమించే అలవాటు చేసుకుంటే కర్మ మీద శ్రద్ధ ఉండదు. ఫలమును కాకుండా ఆ కర్మను, మన కర్తవ్య కర్మ ఇది అని కర్మని ప్రేమించే అలవాటు చేసుకుంటే, అంటే ఏమిటి, ఆ ప్రేమను ఫలముపై ప్రేమను వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. మా ఫలేషు కదాచన,
ఫలముపై ప్రేమను విదిలిపెట్టేయాల్సి ఉంటుంది. విదిలిపెట్టేసి కర్మపై ప్రేమను పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కర్మను మీరు చేసినట్లయితే, కర్మ అంటే విహిత కర్మయ్య, మంచి కర్మ గురించే మనం మాట్లాడుతున్నాం. కర్మ అంటే విహిత కర్మ అనే అర్థం. భగవద్గీతలో కర్మ అనే మాట ఎప్పుడు వచ్చినా విహిత కర్మయ్య. చెడు కర్మకి వికర్మ అని పేరు. అది అది దాని గురించి మాట్లాడుతున్నాం. అది ఎలాగూ చేయము. చేసే కర్మ విహిత కర్మ, మంచి కర్మ, మనం చేయదగిన కర్మ, డ్యూటీ. ఆ డ్యూటీని మీరు ప్రేమతో చేస్తే, డ్యూటీ మీద ప్రేమతో, ఫలం మీద ప్రేమతో కాదు. తల్లిదండ్రులని సేవ చేయటం ఎందుకో తెలుసిన, వాళ్ళ ఆస్తి దగ్గర పెట్టి కూర్చున్నారు. తండ్రి గారు 10 ఎకరాల భూమిని పట్టు కూర్చున్నాడు, ఆయనకి సేవ చేస్తే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడం మానేస్తాడు. పిత్రార్జితం కాదు ఇది, స్వార్జితం. అమ్మగారి దగ్గర 100 తులాల బంగారం ఉంది, సేవ చేస్తే ఇస్తుంది, లేకపోతే ఎవరికో ఇచ్చేస్తుంది. అందుకోసం అలా సేవ చేశారనుకోండి తల్లిదండ్రులకి, అది పైకి చూడడానికి మాతృదేవో భవ పితృదేవో భవ అన్నట్టుగా ఉన్నా ఆ సెంటర్లోనే ఉంది కాదు, ఆ జైల్లోనే ఉంటాడు. అలా కాకుండా వాళ్ళు ఇచ్చేది ఏది ఏది అనే అనే దృష్టి లేకుండా, దానిపై అసలు ఆలోచనే లేకుండా, ఇది కర్తవ్య కర్మ. తల్లిదండ్రులకు సేవ చేయటం అది భాగ్యం కదా, అమ్మగారికి సేవ చేయటం భాగ్యం, తండ్రి గారికి సేవ చేయటం భాగ్యం. చేతనైనంతలో ఈ భాగ్యం నాకు కలిగింది అని అనుకుని సేవ చేయగలిగితే వాడిని ఏమంటారంటే స్వే స్వే కర్మని అభిరత అని అంటారు. వాడికి తన కర్మ యందు ఒక ప్రేమ గలదు. మీరు అభిరతి వేరు, ఆసక్తి వేరు, ఈ రెండు పదాలు బాగా పెట్టుకోండి. ఆసక్తి వేరు, అభిరతి వేరు. తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార. విన్నారు మీరు, అసక్త అన్న అనాసక్త అన్న ఒకటే. ఆసక్తి లేకుండా కర్మ చేయకుండా, ఆసక్తి లేకుండా కర్మ అంటే ఏమిటి, కర్మఫలముపై దాని మీద ప్రీతి పెట్టుకుని కర్మ చేస్తే దాన్ని ఆసక్తి అంటారు. ఆసక్తి అంటే ఫలాసక్తియే, కర్మఫలమునందు ఆసక్తి, అటాచ్మెంట్, అది పెట్టుకుని కర్మ చేస్తారు. అలా బోధిస్తున్నారు గురువులు కూడా, అలాగే బోధిస్తున్నారు. అలా బోధించకపోతే ఇంకెలా బోధిస్తాడు గురువు? పాఠం చెప్పేది కూడా అందుకోసమే చెప్తున్నాడు, ఏదో ఒక ఆసక్తి పెట్టుకుని పాఠం చెప్తున్నాడు. మీరు ఆసక్తి పెట్టుకుని కర్మ చేయండి రా అని చెప్తున్నాడు. పైగా అర్థమైందండి మీకు, ఎలా చెప్తున్నారు, ఎలా చెప్పేస్తున్నారంటే ఒక మిస్ఇన్ఫర్మేషన్ని సమాజంలో లోతుగా తీసుకెళ్ళిపోవడం, ఒక మిస్ఇన్ఫర్మేషన్. ఏమని, దేవుడు ఊరేగింపుకి వచ్చాడు అనుకోండి, ఆ ఊరేగింపుకి వచ్చిన దేవుణ్ణి చూస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయని చెప్పడం. హోర వేళ తస్సది, ఏది ఊరేగింపుకి వచ్చిన దేవుణ్ణి చూస్తే కోరికలు తీరిపోతాయా అంటే, ఇంకా అంత చవకబారుగా కోరికలు ఉన్నాయా, లేకపోతే అంత చవకబారు దేవుడైపోయాడా, ఏదో అర్థం కాదు. ఏది దేవుడు ఊరేగింపు చూసేస్తే కోరికలు తీరుగుతాయా అని చెప్పడం. చెప్పి ఆయన కోరికలు కొద్ది గొప్ప తీరుతున్నాయి ఏదో ఏదో రకంగా. సో ఈ రకమైన ఒక మిస్ఇన్ఫర్మేషన్ దేశంలోకి తీసుకెళ్ళి సమాజంలోకి తీసుకెళ్ళిపోవడం. తర్వాత ఇలాంటివే ఇంకా ఇవ్వం. ఈ మీరు మంగళవారం కనుక ఈ శ్లోకాలు వింటే మీ కోరికలు తీరుతాయి. వింటే కోరిని తస్సది, వినేస్తే కోరికలు తీరుతాయి. కోరిని కోరికలు మండిపోరు, అవి అంత చవకబారు కోరికలా ఏమి, ఏ వినేస్తే కోరికలు తీరిపోతాయా అని అని చాలా విడ్డూరంగా పోనీ విన్నాం, ఏమో విందాం చూద్దామని వింటే అంతా పేలపిండి, ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. ఈ రకమైన సందేశాన్ని జనానికి లోతుగా వెళ్ళిపోయింది. మన వాళ్ళు గత 100-200 సంవత్సరాల్లో ఈ సందేశాన్ని జనంలో బాగా ప్రవేశపెట్టేశారు, బాగా ప్రవేశపెట్టేశారు.
మా చిన్నప్పుడు సుబ్రహ్మణ్య గారి దగ్గర కావ్యాలు అవి పాఠం చదివే రోజుల్లో నేను ఒకసారి ఓ వచనం ఒకటి పట్టుకొచ్చా, ఏదో కొత్త విషయం తెలిసినట్టుగా పట్టుకొచ్చా. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని పట్టుకొచ్చా. పట్టుకొస్తే ఆయన వెంటనే అది కుదరదో, ఎందుకంటే అక్కడ త్వాప్రత్యయం ఉన్నప్పుడు సమాన కర్తృకత్వం ఉంటేనే త్వాప్రత్యయం ఉంటుంది, అక్కడ సమాన కర్తృకత్వం లేదు. దృష్ట్వా అనే చూచుట అనే క్రియకి కర్త వీడు, విద్యతే అనే క్రియకి క్రియకి కర్త పునర్జన్మ, సమాన కర్తృకత్వం లేదు కాబట్టి ఆ శ్లోకం తప్పు అని చెప్పారు ఆయన. ఎప్పుడు నాకు 10 ఏళ్ళు లేవు, అంత లోతుగా తప్పు మెసేజ్ వెళ్ళిపోయింది. అంటే ఏంటి, అలాగ నడిచి వెళ్తుంటే అది అది కూడా చూసావా, ఆ శిఖరం చూసి చూశాను, ఇంకా పునర్జన్మ ఉండదు, అయిపోయింది అంతే అక్కడతో. ఆ వచనం తప్పు, ఎందుకంటే అది గ్రామర్ ప్రకారంగా అది పనికిరాదు. అది అప్పుడు ఎలాగ కరెక్ట్ చేయడం ఎలాగా అని నేను అడిగాను. అంటే ఆయన దాన్ని జాగ్రత్తగా ఆలోచించి శ్రీశైల శిఖరం ద్రష్టు అనడానికి వీల్లేదు, సమాసం సమర్థ సమాసం కాదు అది. సమాసం అంటే శిఖరం ద్రష్టు అని అలా చేయడానికి వీల్లేదు. రెడీగా సమర్థ సమాసం ఎలా చేయాల్సి ఉంటుందంటే శ్రీశైల శిఖర ద్రష్టు పునర్జన్మ న విద్యతే అంటే అది పునర్జన్మ ఉందో మానిందో ముందు గ్రామర్ ఫిట్ అవుతుంది. అలా కాదు. కాబట్టి ఆసక్తికే అభిరతి, ఆసక్తి వేరు అభిరతి వేరు. ఆసక్తి అంటే ఫలము కొరకు చేసే పని, ఏ కర్మను చేసినా ఫలము కొరకు చేస్తే దాన్ని ఆసక్తి అంటారు. ఫలమును ప్రేమించి కర్మను చేస్తే ఆసక్తి అంటారు. కర్మను ప్రేమిస్తూ కర్మను చేస్తే అభిరతి. కర్మని ప్రేమించటం, ఈ కర్మ ద్వారా మనం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము అని ఈశ్వరుణ్ణి ప్రేమించటం. ఇప్పుడు తల్లిగారికి సేవ చేశారనుకోండి, తల్లిగారి సేవ వేరు దేవుడి పూజ వేరు అని ఎవడైనా చెప్తే అంత మూర్ఖుడు వాడే కానీ వేరే ఉండడు ఎవడు ప్రపంచంలో. తల్లిగారి సేవ వేరు దేవుడి ప్రేమ వేరు కాదు, దేవుడి పూజ వేరు కాదు. మాతృదేవో భవ. ఇప్పుడు మీరు అగ్నిష్టోమయాగం చేసిన, తల్లిగారిని సేవ చేసిన, ఏది గొప్ప అంటే తల్లిగారి సేవయే గొప్ప, అదే గొప్ప. ఏమంటే తిరుపతి వెళ్ళి మొక్కు మొక్కుకు రావాలా, లేకపోతే అమ్మగారి కొంట్లో బాగోలేదు సేవ చేయాలా అంటే నీ తిరుపతి మొక్కు పక్కన పెట్టు, గట్టున పెట్టు, నువ్వు అమ్మగారికి సేవ చేయి. అప్పుడే వెంకటేశ్వర స్వామి సంతోషిస్తాడు తప్ప నీ మొక్కుకి ఏమీ సంతోషించడు. అసలు ఈ మొక్కు అన్నది వీళ్ళు ప్రవేశపెట్టిన ఒక కల్పన తప్ప వేరే ఏమీ కాదు. మొక్కు అంటే వ్యాపారం కాలేదది. మరి నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తాను అని వ్యాపారం కాలేదది మొక్కు. దేవుడితో వ్యాపారం అది అసలు అంగీకారం అది. కాబట్టి స్వే స్వే కర్మణి అభిరత. మీకు ఏ కర్మ మీద, కర్మ మీద అభిరతి ఉండాలి. కర్మ మీద అభిరతి అంటే ఫలం మీద ఆసక్తి ఉంటే కర్మ మీద అభిరతి ఉండదు, ఏదో ఒకటే ఉంటుంది, రెండూ ఉండవు. ఫలం మీద ఆసక్తిని విడిచిపెట్టేస్తే కర్మ మీద అభిరతి ఏర్పడుతుంది. అభిరతి అంటే ప్రేమ. కర్మ మీద ఆసక్తి అంటే లంపటం, అంటే కర్మ ఫలం మీద తృష్ణతోటి వీడు కర్మని చేస్తున్నాడు. కర్మయందు ప్రేమ కాదు, కర్మఫలమునందలి తృష్ణతో కర్మని చేస్తున్నాడు. కర్మ మీద ప్రేమే ఉండదు. కర్మ దుఃఖాత్మకం అని కూడా వర్ణించి పెట్టారు. కాబట్టి కర్మ మీద నేను ఏదో కొంచెం జాతస్థంగా చెప్తున్నా, మొదటి క్లాస్ కదా ఇవాళ. కర్మను ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఏ కర్మ, మీ కర్తవ్య కర్మ. గృహిణి ఉన్నదనుకోండి, గృహమును దిద్దుకొనుట అది స్వే కర్మ. ఇప్పుడు నా కర్మ ఏమిటి, నా కర్మ ఏమిటి, మీకు మెసేజ్ పెట్టా 20వ తారీఖు 15 ఇవాళ తారీఖు అంటే ఇవాళ 18వ తారీఖు సాయంకాలం 6 గంటలకి క్లాసు చెప్తాను భగవద్గీతని మెసేజ్ పెట్టా. నా కర్మ ఏమిటి, ఓ నిమిషాన్ని ముందుకు వచ్చి పాఠం చెప్పడం నా కర్మ. కాబట్టి మీ కర్మ ఎడల మీకు అభిరతి ఉండాలి.
ఇప్పుడు నేను పూజ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, అక్కడ రూమ్లో కూర్చుని పూజ చేసుకో, ఫోటో పెట్టుకుని పూజ చేశాను అనుకోండి, అది కర్తవ్యకర్మ, అది ఇది కర్తవ్యకర్మ, ఇది కర్తవ్యం. కాబట్టి స్వేస్వే కర్మణే అభిరత, అంతే మీరు చేయాల్సింది. మీ కర్తవ్యకర్మ ఏదో మీరు చూసుకోండి. వీళ్ళు వీళ్ళు చెప్పి ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, దీంట్లో ములుగు, అక్కడ పూజ చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, ఇదంతా ఏమీ అయ్యే మాట కాదు. మీ కర్తవ్య కర్మ ఏమిటో మీకు తెలుసుండాలి. ఆ మాత్రం తెలియదా? స్వేస్వే కర్మణ్యభిరత. ఇప్పుడు గృహస్థు ఉద్యోగం చేస్తున్నాడు మొగాడు, ఆడది ఇంట్లో ఉండి ఇల్లు చక్కదిద్దుతోంది, ఎవరి కర్మ ఏమిటో తెలుస్తూనే ఉందిగా. అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది, నేను చాలా చూశాను ఆ సిస్టమ్. దీన్ని పూజ స్వామీజీ కూడా మెన్షన్ చేసేవాడు. అమెరికాలో భర్తకి ఉద్యోగం పోయిందనుకోండి, అక్కడ ఉద్యోగంలో హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ ఉంటుంది. శుక్రవారం నాడు సాయంకాలం చెప్తారు, మీరు ఇంక సోమవారం ఉద్యోగానికి రానక్కర్లేదు, వాళ్ళు అవసరం చూసుకుంటారు. ప్రతి వారం శుక్రవారం నాడు మధ్యాహ్నం చూసుకుంటారు, మనకి ఇతగాడు ఉద్యోగం సోమవారం నుంచి అవసరమా కాదా చూసుకుంటారు వాళ్ళు. సోమవారం నుంచి అక్కర్లేదు అంటే మీరు సోమవారం రావద్దు అని జీతం ఇచ్చి పంపించేస్తారు. వారానికి ఒకసారి జీతం ఇస్తారు, ప్రతి వారం జీతం ఇస్తారు, ఇక్కడ నెలకే ఇస్తారు, అక్కడ వారానికి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ వారం వీడి పని లేదనుకోండి, అట్టి పెట్టుకోవడం పంపించేస్తారు. ఆ రకంగా భార్యాభర్త ఉద్యోగం చేస్తున్నప్పుడు భర్తని ఇంటికి పంపించేశారనుకోండి, భర్త ఏం చేస్తాడో తెలిసినా గిన్నెలు కడిగి వంట వండుతుంది. ఇండియాలో ఏం చేస్తుంది? పడకుర్చీలో కూర్చుంటుంది. భార్య గిన్నెలు కడిగి వంట వండి వీడికి పెట్టి గిన్నెలన్నీ సర్ది పిల్లల్ని స్కూల్కి పంపించి ఆవిడ మళ్ళీ ఉద్యోగానికి వెళ్తుంది. ఇండియాలో, అమెరికాలో అలా ఉండదు, అవి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. వీడు చక్కగా ఇంటి దగ్గర ఉండి అన్నం అది వండుతాడు. ఈ ఈ ఈ టాపిక్ మీద ఎవరో సినిమా తీశారు, ఎవరో మొలపూడి వెంకటరమణ ఎవరో సినిమా తీశారు ఈ టాపిక్ మీద. పెళ్లి పుస్తకం సినిమానా? ఇదేనా టాపిక్? ఇదేనా చూశారు? అది మొలపూడి వెంకటరమణ గారు ఎప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఆయన రాసుకుని సినిమా తీశారు. కాబట్టి ఎవళ్ళ కర్మ ఏదో తెలుస్తూనే ఉందిగా. స్వేస్వే కర్మని అభిరత. విద్యార్థి, గృహస్థుడు, రైతు, ఉపాధ్యాయుడు ఎవడి కర్మని వాడు ప్రేమించటం నేర్చుకోవాలి. మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. మోడీ గారు ఆయన కర్మను ఆయన ఎంత ప్రేమించారో చూడండి. నిద్ర ఆహారం రెండు పక్కన పెట్టి కర్మను చేశారా? ఐదేళ్ళు ప్రేమతో చేశారు కూడా. మీరు ఓటు వేయకపోయినా నాకు పర్వాలేదన్న లెక్కని చేశారు. సరే ఓటు వేస్తారో వేరో రేపు తెలుస్తుంది, భగవంతుని యొక్క ఇచ్ఛ ఎలా ఉందో తెలుస్తుంది రెండు రోజుల్లో. కాబట్టి కర్మను ప్రేమతో చేయుట, ఫలము కొరకు కాదు, కర్మను ప్రేమతో చేయుట. మురళీ గారు ఏమన్నారంటే, నాకు ఐదేళ్ళు మీకు సేవ చేసి భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని అందరినీ కృతజ్ఞత చెప్పడం కోసం వచ్చాను నేను అన్నారు. నాకు మీరు ఓటు వేయండి అని అనలేదు, మీకు కృతజ్ఞత చెప్పడం కోసం వచ్చాను. మీరు మళ్ళీ ఇంకోసారి ఓటు వేస్తే మళ్ళీ ఇంకో ఐదేళ్ళు సేవ చేసి ప్రయత్నం చేస్తానని అన్నట్టుగా మాట్లాడారు. చూసారా ఎలా ఉన్నారు? స్వేస్వే కర్మని అభిరత, తాను చేసే కర్మ ఎడల తాను ప్రేమను కలిగి ఉంట. ఉదాహరణకి ఈరోజు మీరందరూ నన్ను కృతార్థుణ్ణి చేయటం కోసం ఇచ్చేసినారు, ఈ పాఠాన్ని వింటున్నారు. మీరు రేపు దయచేసి ఉద్దేశం ఉన్నట్లయితే రేపు కూడా వచ్చి నేను ఈ సేవని చేసుకుంటాను, అలాగ లైక్ స్వేస్వే కర్మణ్యభిరత. ఇంతే. ఏమంటే అగ్నిష్టోమాన్ని చేస్తే స్వర్గానికి పోతాడు కదా, మరి స్వేస్వే కర్మణ్యభిరత వీడెక్కడికి పోతాడు అంటే సంసిద్ధిని లభతే నరహ, వీడు సిద్ధిని పొందుతాడు. మన వాళ్ళు ఈ సిద్ధి అనే మాటను కూడా తప్పర్థం చెప్పేశారు, ప్రతిదానికి తప్పర్థాలు చెప్పేశారు. మర్ఫీస్ లా పెట్టేశారు ప్రతి చోట. మర్ఫీస్ లా అంటే ఏమిటో తెలుసునండి? తప్పు చేయడానికి అవకాశం ఉంటే తప్పు చేసి తీరును, అది మర్ఫీస్ లా. సిద్ధి అనే పదానికి తప్పర్థం చెప్పే అవకాశం ఉంటే తప్పర్థం చెప్పేస్తాడు, చెప్పేశారు వీళ్ళు, చెప్పేశారు. సిద్ధి అనగా గాల్లో ఎగురుట. ఇప్పుడు గాల్లో ఎగరాలంటే ఎక్కడ అయ్యమాట? చక్కగా ఇండిగో టికెట్ కొనుక్కుంటే గాల్లో ఎగరొచ్చు. మనం ఎలా ఎగురుతాం గాల్లోను? ఏమైనా బాలనాగమ్మ సినిమానా? అదేదో దాంట్లో కూర్చొని ఎగిరిపోవడానికి
బాలనాగమ్మ ఏదో సినిమా అయ్యి ఉంటుంది. మా చిన్నప్పుడు అలా ఉండేవి, తివాచి మీద కూర్చుంటే ఎగిరిపోండి. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా, ఎగరాలనే ఆకాంక్ష మనిషికి అన్ని కాలంలో ఉండేది, అది పూర్తవడానికి కొంత టైం పట్టింది అంతే. దాని అర్థం ఇప్పుడు ఎగురుతున్నాం కదా, ఆకాంక్ష అప్పుడు ఉంది, ఎగిరి సాధనం అప్పుడు లేకుండే, ఎగిరి సాధనం ఇప్పుడు వచ్చింది, కానీ ఆకాంక్ష ఉంది ఎప్పటికీ. ఆకాంక్షయే ఆ బాలనాగమ్మ సినిమాయో ఏదో ఆ రూపంగా వచ్చి ఉంటుంది. సిద్ధి అంటే ఏమిటో తెలుసునండి, గాల్లో ఎగరడం, నీళ్ల మీద నడవడం, లేకపోతే వాడి మనస్సులో ఏముందో వీడికి తెలిసిపోవడం. ఇప్పుడు వాడి మనస్సులో ఏముందో వీడికి తెలిసిపోయింది అనుకోండి, దానివల్ల వచ్చే కష్టాలు ఇన్ని అన్నీ కావు. ఇప్పుడు మీలో కొంతమంది ఇందాక నుంచి వీడు సుత్తి వేసేస్తున్నాడని అనుకున్నారనుకోండి, అది నాకు తెలిసిపోయింది అనుకోండి, నాకు కడుపులో వాంతి వస్తుంది. తెలియలేదు కాబట్టి నేను కూర్చుని పాఠం చెప్తున్నా. కానీ ఎవడో ఒక దర్శకుడు ఈ టాపిక్ మీద వాడు ఒక స్కిట్ వేశాడు, సినిమాలో వేశాడు. ఏ సినిమాయో నేను ఎరగనగానే ఒక దర్శకుడు, అంటే ఈ దర్శకులు మానవ స్వభావాన్ని బాగా పరిశీలిస్తారు, పరిశీలించి స్క్రిప్ట్ రాసుకుంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానము, మూర్ఖత్వము, ఈ తప్పుడు ప్రచారాలు ఉన్నాయిగా, వీటిని బేసిస్గా చేసుకుని వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ని సినిమాల్లో పెడుతూ ఉంటారు. ఎదరవాడి మనసులో ఏముందో వీడికి తెలిసిపోతుంది. వీడు గురువు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఎదరవాడి మనసులో ఏముందో తెలిసి వరం నాకు ఇవ్వమని అడుగుతాడు. అంటే గురువు అంటాడు, వద్దురా వరం, అది మంచిది కాదు, నీకు ఉపయోగం ఉండదు, దానివల్ల కష్టపడతావు, ఇంకో వరం కోరుకో అని అంటాడు గురువు. అంటే వీడు కాదు నాకు అదే కావాలంటే సరే ఏడు అని అంటాడు. వెంటనే వీడి వరం పుచ్చుకున్నాడు, వీడి బతుకు ఏమైపోతుందో అనుకుంటాడు గురువు, వాడికి వెంటనే తెలిసిపోతుంది. అది అదేమిటి గురువు గారు మీరు అలా అనుకుంటున్నారు ఏమిటంటాడు. పోలే నేను ఏదో అనుకున్నాను నువ్వు వెళ్ళి అంటాడు. వాడు పడి కష్టాలు ఏమి అని కావు. కాబట్టి సిద్ధి పేరుతో మన వాళ్ళు పెట్టినవన్నీ కూడా బేకార్, దాంట్లో ఏమీ సారం లేదు. సిద్ధి ఒక్కటి, సిద్ధి అంటే ఏమిటో తెలుసునండి, మీ మనస్సులో కోరికలు ఏమీ ఉండవు, శాంతముగా ఉంటారు, భయాలేమీ ఉండవు, సూపర్ స్టిషన్స్ అంధవిశ్వాసాలు భయములు ఉండవు, అందరినీ ప్రేమించేటువంటి విశాలమైన హృదయం ఉంటుంది, నేను నాది అనే అధ్యాస ఉండదు, లేదా చాలా అల్పంగా ఏదో భిక్ష చేయడానికి సరిపడే అంత అధ్యాస ఉంటుందంటే, ఇది నాది అనే అధ్యాస ఉండదు, ఇది నేను అనే అధ్యాస ఉండదు, ఏదో భిక్ష కోసం అవసరమైన ఆ మాత్రం అధ్యాస. ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళాలి కదా, రూమ్కి వెళ్ళాలంటే నేను నాది కొద్దిగా అవసరం ఉంటుంది కదా, అంతే ఉంటుంది, అంతకు మించి ఉండదు. అది సిద్ధి అంటే, అంటే మీరు జైల్లో లేరు, ఇప్పుడు ఆ పరిధి లేదుగా, సెంటరు లేదు, అన్నీ ఉన్నాయి, దేహం ఉన్నది, మనస్సు ఉన్నది, ఇల్లు ఉన్నది, వాకిలు ఉన్నది, ఉండేవాళ్ళు అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ఏదీ పోలేదు. మీ జేబులో పర్సు ఉంటే పర్సు ఉంది, ఆ పర్సులో డబ్బులు ఉంటే డబ్బులు ఉన్నాయి, ఎవరు పట్టుకుపోరు. ఇప్పుడు మీకు జ్ఞానం కలిగిపోయింది కనుక శ్రీకృష్ణుడు వచ్చి మీ పర్సు పట్టుకుపోతాడని మీరు అనుకోద్దు, ఏవి ఉన్నాయో అన్నీ అక్కడే ఉంటాయి. అజ్ఞానం ఉండదు, వ్యామోహం ఉండదు, అంధవిశ్వాసాలు ఉండవు, పిచ్చి పిచ్చి కోరికలు ఉండవు, ఏ కోరికలు ఉండవు, భయాలు ఉండవు, అంధవిశ్వాసం లేకపోతే భయము ఉండదు, ఇవేమీ ఉండవు. మరి ఇంకా ఆ చేతనలో ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది, శాంతి ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది, టెన్షన్ ఉండదు, హ్యాపీగా ఉంటారు. దాని పేరే సంసిద్ధి, దాన్ని మోక్షము అంటారు. స్వేస్వే కర్మణ్యభిరత, భగవద్గీతని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనకి కొన్ని సందేశములు సూత్ర రూపంగా మనకి కనబడుతూ ఉంటాయి. ఒకటి, మనుష్యులు ఆసక్తి నుండి, తర్వాత ఆసక్తి లౌకిక ప్రాపంచిక విషయముల ఎడల ఆసక్తి నుండి విడుదలై జీవించవలెను. భగవద్గీత బోధించేది మీరు ఆసక్తి అనేది లేకుండగా మీరు జీవించాల్సి ఉంటుంది. తర్వాత కర్మని చేసేటప్పుడు కర్మఫలముపై తృష్ణ లేకుండా కర్మని చేయాల్సి ఉంటుంది, రెండవది. తర్వాత
మీ సహజ ధర్మం ఏదైతే ఉంటుందో, సహజమైన ధర్మము, స్వేస్వే కర్మణి, సహజమైన ధర్మము. ఉపాధ్యాయుడు అనుకోండి, పాఠం చెప్పుట, ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్పాలి. క్లర్క్ అనుకోండి, ఆ క్లర్క్ పని చేయుట. డ్రైవర్ అనుకోండి, ఆ కారును తోలుట. గృహస్థనుకోండి, గృహస్థ ధర్మమును పాలించుట, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి కొంత ఆతిథ్యము ఇచ్చాలి. విద్యార్థి చదువుకొనుట, గృహిణి ఇల్లు దిద్దుకొనుట, భర్త ఉద్యోగము చేసి ధనమును సంపాదించి ఇంట్లో వాళ్ళను కాపాడుట. సో ఈ విధంగా ఎవరి ధర్మాన్ని వారు స్వేస్వే కర్మని ప్రేమతో చేయవలసి ఉంటుంది, స్వధర్మమును చాలా శ్రద్ధగా కర్మఫలాపేక్ష లేకుండా చేయాల్సి ఉంటుంది. ఏమండి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి. ఇలా ఈ మూడు సూత్రాలు చెప్పాను నేను. సో ఏమిటా మూడు సూత్రాలు? ఒకటి ఆసక్తి, ద్వేషము, ఎవర్షన్, ఆసక్తి రాగము ద్వేషము, వీటి రెండింటి నుంచి దూరముగా ఉండుట. నెంబర్ వన్, ఆసక్తి అంటే రాగము, రాగమున్న చోట ద్వేషము కూడా ఉంటుంది. అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్, ఆ రెండింటికి దూరముగా ఉండుట నెంబర్ వన్. నెంబర్ టూ, కర్మని చేయునప్పుడు కర్మఫలముపై తృష్ణ లేకుండా కర్మను చేయుట. కర్మ అంటే కర్తవ్యకర్మే, మరో కర్మ కాదు, కర్తవ్యకర్మయే. మూడు, సహజ ధర్మం ఏదైతే గలదో, సహజ ధర్మము అంటే మీకు మీరు ఆ టైంలో అది మీరు చేయదగ్గ ధర్మము, దాన్ని సహజ ధర్మము అంటారు. రైలు ఎక్కేప్పుడు టికెట్ కొనుక్కుని ఎక్కాలి, సహజ ధర్మం కాలేదది. తర్వాత అంటే సహజ ధర్మం అనేది ఎలా ఉంటుందంటే, స్వాతంత్ర్యానికి ముందో లేకపోతే స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజుల్లోనో రేడియో, బ్యాటరీ రేడియో వింటున్నాడు ఒక ఆయన. రైలులో ప్రయాణం చేస్తూ రాత్రి 7 గంటలకి వార్తలు విని పడుకుని నిద్రపోయాడు. మొన్నాడు పొద్దున్న 7 గంటలకి మళ్ళీ వార్తలు పెట్టుకుని వినొచ్చు కదా, ఆయన వార్తలు పెట్టలేదు. పక్క ఆయన అడిగాడు, వార్తలు పెట్టండి, నిన్న విన్నారు కదా సాయంకాలం, ఇవాళ పొద్దున్న కూడా వార్తలు విన్నా. అప్పుడు వార్తలు 12 గంటలకు ఒకసారి వచ్చేవి. అంటే ఆయన అన్నారు, నిన్నటితో రేడియో లైసెన్స్ అయిపోయిందండి అని చెప్పారు. అప్పట్లో రేడియోకి లైసెన్స్ ఉండేది, నెహ్రూ గారి సోషలిజంలో రేడియోకి లైసెన్స్ ఉండేది. అప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టేవాళ్ళం 12 రూపాయలు రేడియోకి లైసెన్స్. ఇది గుల్లి రేడియో కూడా, రేడియో అంటే లైసెన్స్, రేడియోకి లైసెన్స్ ఏమిటండి ఉండేది. ఆ లైసెన్స్ నిన్నటితో అయిపోయింది, ఇవాళ లైసెన్స్ లేదు. రేడియో ఉంది, బ్యాటరీ ఉంది, వినొచ్చు. రైల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు లైసెన్స్ ఆఫీసును వచ్చేది చెక్ చేసేది ఏమీ ఉండదు. కానీ ఆయన ఏమన్నారంటే, నిన్నటితో రేడియో లైసెన్స్ అయిపోయింది, ఇవాళ వినే హక్కు మనకు లేదు. అంటే సత్యమునందు ఎంత ప్రీతియో గమనించారా మీరు? అలాగంటి ప్రీతి. నేను ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళా, రైల్వే టికెట్ కొందామని, ప్లాట్ఫామ్ టికెట్ కొందామని వెళ్తే ఆ కౌంటర్ మూసుకుని లోపల కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు. కౌంటర్ మూసేసి తెరిచి టైం అది, ఆ కౌంటర్ మీద రాసి ఉంది 9 నుంచి సాయంకాలం 6 గంటల వరకు తెరిచి ఉంచబడును, మూసి ఉంది అది. వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను పిలిచాను, ఏమండే రండి అని. మూసి ఉంది కదా, మూసి ఉండడం ఏమిటండి, తెరిచి ఉండాల్సిన టైం కదా ఇది అని అడిగాను. అయితే ఇది ఇంతకీ మీకేం కావాలి, ప్లాట్ఫామ్ టికెట్ కావాలి, పర్లేదు వెళ్ళండి, పర్లేదు వెళ్ళండి అంటారు ఏమిటి? నేను అలా వెళ్ళను. ప్రభుత్వానికి 5 రూపాయలు ఇవ్వకుండా వెళ్ళను. 5 రూపాయలు ఉండి తప్ప టికెట్ 5 రూపాయలు ఇవ్వాలి. వెళ్ళవాయా బాబు, నువ్వు ఎక్కడ దొరికావు, మేము భోజనం చేస్తున్నాం, ఇది భోజనం చేసే టైం కాదు ఇది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు, చేకొట్టుకుని వచ్చి టికెట్ ఇవ్వండి నాకు. అంటే విసుక్కుంటూ వచ్చి ఆ ఎడం చేతితో ఆ టికెట్ లాగి నా దగ్గర 5 రూపాయలు తీసుకుని టికెట్ ఇస్తే అప్పుడు వెళ్ళాను. చేయాలంటారా, చేయక్కర్లేదండి, అలా ఉండొచ్చా మరి? స్వేస్వే కర్మణ్యభిరత, అంతే మీరు చేయాల్సింది. మీ అహమధ్యాస, మైన్, మమాధ్యాస, మమకారాధ్యాస, ఈ రెండు పోతాయి, మీరు సంసిద్ధిని పొందుతారు. ఇంతకంటే సరళమైన ఉపాయం అసలు ప్రపంచంలో ఏమైనా ఉందా? ఎవడైనా చెప్తున్నాడా ఈ మాటని? వీళ్ళు ఎంతసేపటికి నువ్వు వెళ్ళి
ఆ తిరుపతిలో 108 సార్లు ప్రదక్షిణం చేయని చెప్తాడు. మంచిదే, 108 సార్లు ప్రదక్షిణం చేస్తే మంచిదే. ఇది కూడా చెప్పొద్దు. దాంతోపాటుగా ఏమండి, మా కర్మలో మేము ప్రీతిని కలిగి ఉంటే, స్వకర్మ నిరత ఉంటే సిద్ధి లభించేస్తుందా? లభిస్తుందనే కదా చెప్తాం. ఎలా లభిస్తుందంటారు? యథావిందతి తచ్చుము. ఎలా లభిస్తుందో చెప్తాము, విను. భాష్యకారులు అంటారు చూడండి, స్వే స్వే యథోక్త లక్షణ భేదే కర్మణి. పైన చెప్పారు స్వే స్వే అంటే, పైన చెప్పారు. ఇప్పుడు నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో మా క్లాస్మేట్ ఒక ఆయన ఉండేవాడు. నేను ఫస్ట్ ఫారంలో చేరినప్పుడు ఆయన థర్డ్ ఫారంలో చేరాడు. థర్డ్ ఫారంలో ఉండేవాడు. నేను సెకండ్ ఫారంకి వచ్చినప్పుడు థర్డ్ ఫారంలోనే ఉన్నాడు. థర్డ్ ఫారంకి వచ్చినప్పుడు కూడా థర్డ్ ఫారంలోనే ఉన్నాడు. నేను ఫోర్త్ ఫారంకి వచ్చినప్పుడు కూడా థర్డ్ ఫారంలోనే ఉన్నాడు అతను. ఏమండి, నేను ఎస్ఎల్సి పాస్ అయ్యి బయటకు వచ్చేసాను, అతను కిండి షాప్ పెట్టుకున్నాడు. నేను ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత గ్రామానికి వెళ్తే హ్యాపీగా ఉన్నాడు, కిండి షాప్ నడిపించుకుంటున్నాడు. నన్ను షాపుకి తీసుకెళ్ళాడు, సోడా తాగుతావా అని అడిగాడు. అంటే నేను నన్ను సోడా తాగి 20 ఏళ్ళు అయిందా, ఇవ్వు సోడా ఇవ్వు అని తాగాను. ఆ సోడాతో పాటు బిస్కెట్ కూడా ఇవ్వమని ఆ డబ్బా తీసి ఇలా తీసి బిస్కెట్ కూడా ఇచ్చాను. ఎలా ఉంది జీవితం అంటే హ్యాపీగా ఉంది. ఇప్పుడు చెరువు గట్టున ఈ సోడా షాప్ సోడా బడ్డీ పెట్టుకుని హ్యాపీగా ఉన్నాను. నేను ప్రశ్న అడగాలనుంది, అడిగితే నువ్వు ఏమైనా అనుకుంటావేమో అని అడగట్లేదు అని అంటే ఏం పర్వాలేదు, నువ్వు అడిగేసేయమంటాడు. నువ్వు థర్డ్ ఫారం ఇతికి ప్యాస్ అయ్యావా లేదా అని అడిగాడు. నువ్వు ప్యాస్ కాలేదు అని చెప్పాడు. ఆ థర్డ్ ఫారం నా వల్ల కాలేదు, మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయిపోయాను నేను, థర్డ్ ఫారం మ్యాథమెటిక్స్ అని చేత నేను అది వదిలిపెట్టేసి ఆ వ్రతాన్ని వదిలిపెట్టి ఈ బడ్డీ పెట్టుకున్నాను. ఈజ్ ఎ హ్యాపీ మ్యాన్. ఇప్పుడు నేను కూడా అలాగే చేస్తానంటే నాకు కుదురుతుంది, అది నేను హ్యాపీగా ఉండగలుగుతానా? ఉండలేను. నేనేం చేయాలి, ఎస్ఎల్సీ పాస్ అవ్వాలి, కాలేజీకి వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏదో పరుగులు తీయాలి. నేను నా స్వభావం అదే, అతని స్వభావం. స్వే స్వే కర్మణ్యభిరత, ఎవరి కర్మ వాళ్ళ ముఖాన్ని రాసి ఉన్నదిగా. సత్వగుణ ప్రధానుడు, రజోగుణ ప్రధానుడు, తమోగుణ ప్రధానుడు అంటూ రాసి ఉన్నదిగా చూసాం మనం. యథోక్త లక్షణ భేదే కర్మ, వాటికి లక్షణాలు ఉన్నాయి. యథోక్త లక్షణ, సాత్వికుడా, రాజసుడా, తామసుడా, సత్వము ప్రధానము, రజస్సు ఉపసర్జనము, రజస్సు ప్రధానము, సత్వము ఉపసర్జనము, రజస్సు ప్రధానము, తమస్సు ఉపసర్జనము, తమస్సు ప్రధానము, రజస్సు ఉపసర్జనము అని 4 రకాలుగా ఉన్నాయి. ఈ లక్షణాలని బట్టి కర్మలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు నన్ను అడ్మినిస్ట్రేషన్ చేయమని గల్లా పెట్టి నాకు అప్పచెప్పారనుకోండి, స్వామీజీ మీరు గల్లా పెట్టి దగ్గర కూర్చోండి, నేను 1 గంటలో వస్తాను అని వెళ్ళాడు అనుకోండి ఆ యజమానుడు, ఆ షాప్ ఓనరు, అతను 1 గంటలో వచ్చేప్పటికి గల్లా పెట్టి ఏమవుతుంది, గల్లంత అవుతుంది. ఆ గల్లా పెట్టి ఉండదు, దాని లోపల అంతా ఖర్చు అయిపోతుంది. కాబట్టి గల్లా పెట్టి దగ్గర నన్ను కూర్చోబెట్టకూడదు. నన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి, ఓ పుస్తకం ఒకటి ఇచ్చి వచ్చి కుర్చీ వేసి ఇక్కడ కూర్చుని ఉండు, 1 గంటలో వస్తాను అంటే నువ్వు 1 గంటలో వచ్చేవాడు, నేను అక్కడ కూర్చుని ఉంటాను. ఎవడి లక్షణం వాడిది? కాబట్టి ఎవరి కర్మ వారికి తెలుసు, వాళ్ళ ముఖం మీద రాసి ఉంటుందండి. రాసి ఉంటుందంటే మీరు మరోలా అనుకోకండి సుమా, అది మెటఫర్, ఇదికే రూపకం. ఎవరి కర్మ వారికి తెలుస్తూ ఉంటుంది, ఆ కర్మని వాళ్ళు ప్రేమగా చేయాలి. కర్మని అభిరత అంటే తత్పర, అదే సర్వం అండి, అదే సర్వము. కెసాబ్లాంకా కథ విన్నారా? కెసాబ్లాంకా ఆయన కొడుకు, తండ్రి కొడుకుతోటి షిప్ ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసి కొడుకుతో చెప్తాడు, నువ్వు ఇక్కడ నిలబడి ఉండు, నేను షిప్ నుంచి బయటికి వెళ్ళి టౌన్లోకి వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కు తెచ్చుకుంటా, నువ్వు షిప్ మిగిలి పెట్టద్దు, షిప్ మీదే ఉండు అని చెప్పి వెళ్తాడు తండ్రి. ఆ షిప్కి నిప్పంటూ ఉంటుంది. వీడి తండ్రి ఊళ్ళోకి వెళ్ళి సామాన్లన్నీ కొనుక్కు తెచ్చినాడు, మంటలు వస్తూ ఉంటాయి ఆ షిప్లో. అందరూ దిగిపోయారు ఆ షిప్ నుంచి. వీడు దిగలేదు. ఎందుకు దిగలేదు? తండ్రి చెప్పాడు, నువ్వు ఇక్కడే ఉండు,
ఉండిపోయాడు. ఆ తండ్రి మాట కోసం అలా ఉండిపోయాడు. ఇదేనా కాసాబ్లాంకా కథ? అలాంటి కథ ఒకటి మేము చిన్నప్పుడు హై స్కూల్లో చదివాం. అంటే ఇంకా ఆ తండ్రి మాట తత్పర. పూజ స్వామీజీ దగ్గర నేను గుణం నేర్చుకున్నా. నేను ఈ గుణాన్ని ముగ్గురు దగ్గర నలుగురు దగ్గర నేర్చుకున్నాను. కుంపల సుబ్రహ్మణ్యశాస్త్రి గారు పాఠం చెప్పేవారు. పాఠం చెప్పడమే పని, ఇంక వేరే ఏమీ లేదు. ఆ పాఠం ఎలా చెప్పేవారో తెలుసిన, నేను ఎంఏ చదివే రోజుల్లో నాకు ప్రౌఢ మనోరమ వ్యాకరణం పాఠం చెప్పి నేను వచ్చేసేవాడిని. గంట పాఠం చెప్పుకుని వచ్చేసేవాడిని. ఆ తర్వాత ఓ పిల్లాడు వెళ్ళి, ఓ కుర్రాడు వెళ్ళి రామశబ్దం చదువుకునేవాడు ఆయన దగ్గర. శబ్దం అని చెప్పి నాకు ప్రౌఢ మనోరమ ఎంత శ్రద్ధగా చెప్పేవారో వాడికి శబ్దమంజరి అంత శ్రద్ధగా చెప్పేవారు. అంటే ఎక్కాల పుస్తకమును ఎంఏ మ్యాథమెటిక్స్ రెండు కూడా ఒకే శ్రద్ధతో చెప్పేవారు. ఎప్పుడూ పాఠం చెప్పడం అన్నది మానేయలేదు. పున్నాలు గారు ఉండేవారు, నేను వేదం చదువుకున్నా. ఆయన ఎప్పుడూ పాఠం అలా చెప్తూనే ఉండేవారు వేదం. ఇప్పుడు మన కందుకూరి రామకృష్ణ అని ఒక పండితులు వచ్చి కూర్చున్నారు. వీళ్ళ నాన్నగారు కందుకూరి భాస్కర శాస్త్రి గారు. ఎప్పుడూ మంచం పట్టినా కూడా పాఠం చెప్తూ ఉండేవారు. పాఠం చదవడానికి రాకపోవడం వాడి తప్పు తప్ప వెళ్తే పాఠం చెప్పకపోవడం అన్నది వందల మందికి. పూజ్య స్వామీజీ మా నాన్నగారు కూడా అలా ఉండేవారు, పాఠం చెప్పేవారు. ఎప్పుడో ఒకళ్ళు పాఠం చెప్పకపోతే ఏమిటి ఆయన పాఠం చెప్పనంటాడా? నేను అడుగుతాను ఉండాను. పండితుడై ఉండి కుర్రాడు విద్యార్థి బ్రహ్మచారి వస్తే పాఠం చెప్పనంటాడా? నేను అడుగుతాను. అంటే నేను సల్లార్చాను, నువ్వు అడక్కాయ బాబు అయ్యని ఆయన చెప్పారు. ఆ పూట చెప్పలేదు, మామూలుగా అయితే చెప్తూనే ఉన్నారని నేను సర్దాలు సూచించాను. తర్వాత పూజ్య స్వామికి క్లాసు మానే పనే లేదు. అంటే అంత ప్రేమ. పూజ అక్కర్లా పాఠం చెప్పు. తిరుపతి మన సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళు మహామహోపాధ్యాయ బిరుదం ఇస్తారు. వాళ్ళు బిరుదు ఇచ్చేప్పుడు వాళ్ళు చూసుకుంటారు వీడు పాఠాలు చెప్తున్నాడా లేదో చూసుకుంటారు. పాఠాలు చెప్తేనే ఇస్తారు, అయితే ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే ఆ పేరేమిటి? ఉపాధ్యాయుని కదా. కొన్ని మహామహా అలా ఉన్నా ఉపాధ్యాయుని పేరు కదా. పాఠం చెప్పేవాడికే ఇస్తారు. పాఠం చెప్పకపోతే ఇవ్వరు. వాడు మహా బృహస్పతి అయినా ఇవ్వరు. పాఠం చెప్తున్నాడా లేదా మరి అది పద్ధతి. కాబట్టి తన కర్మయందు తాను తత్పర, అదే సర్వస్వము. అలా కర్మను చేయాలి. సంసిద్ధిం, వాడు సంసిద్ధిని పొందును. అంటే స్వంసిద్ధిని పొందడం అంటే ఎలాగా? స్వకర్మానుష్ఠానాత్ అశుద్ధి క్షయే సతీ. తన కర్మను ఫలము మీద తృష్ణ లేకుండా అనుష్ఠించుకుంటూ పోతుంటే హృదయంలో ఉన్నటువంటి ఆ కాలుష్యములన్నీ తొలగిపోతాయి. ఏమండి మీరు ఆలోచించండి, నేను నడిచి వెళ్తున్నా, దారిలో ఒక సూది ఒక బండ రాయి ఒకటి ఉంది, మొన కలిగిన రాయి, దాని మీద కనుక కాలు వేస్తే ఆ కాలు గాయం తగిలి తీరుతుంది. నేను జాగ్రత్తగా వంగి ఆగి వంగి ఆ రాయి తీసి పక్కన పారేసి ముందుకు వెళ్తున్నా. అప్పుడు ఒకడు నన్ను అడిగాడు, ఎవరికోసం చేశారు ఈ పని అని అడిగాడు. నేను ఆలోచించాను, అవును నిజమే, ఎవరికోసం ఈ పని చేశాను నేను అంటే ఆ దారిపై ఇంకొకడు అతను ఎవరో నడుస్తాడు. అతను ఎవరో నాకు ముక్కు ముఖం తెలియదు. ఎవడైనా అయి ఉండొచ్చు, నాకు తెలుసున్న మనిషి కాదు. భవిష్యత్తులో రాబోయే గంటలో ఎవడో వస్తాడు, ఆ మనిషికి కాలుకి దెబ్బ తగలకూడదు అని నేను ఆ రాయి తీసుకోకుండా ఉంటాను. అంటే ఇప్పుడు నేను నా ప్రేమ ఏ రూపం, నేనంటే నేనని కాదు, సాధారణంగా నేను దృష్టాంతంగా చెప్తున్నా. అంటే నాకు ముక్కు ముఖం తెలియకపోయినా పర్వాలేదు, నాకు వాడు బావమరిది కానక్కర్లేదు, బంధువు కానక్కర్లేదు, కులం వర్ణం వర్గం మతం ప్రాంతం వీటన్నిటికీ అతీతంగా మనుష్య మాతృని ఇటు నడవబోయేవాడికి కాలుకి నొప్పి కలగకూడదు అని ప్రేమించి నేను వెళ్తున్న వాహనం నుంచి దిగి ఆ రాయి తీసి పక్కన పెట్టానా? దాన్ని బట్టి నా హృదయంలో అశుద్ధి ఉందంటారా పోయిందంటారా? అశుద్ధి క్షయ.
మరి చూడండి, కర్మ ఎంతలా అశుద్ధిని క్షయం చేస్తుందో మీకు అర్థమైందా? ఇది ప్రాక్టికల్ కనబడుతూ ఉంటుంది, మీకు అలా కనబడుతూ ఉంటుంది. నా చేతిలో ఒక పిల్లవాడి చేతిలో రెండు చాక్లెట్లు ఉన్నాయి, ఇంకో పిల్లవాడు చూసి నాకు ఒకటి ఇవ్వమని అడిగాడు, వీడు వెంటనే ప్రేమగా ఇచ్చాడు. అంటే ఆ పిల్లవాడి హృదయంలో అప్పుడే అశుద్ధి పోయి శుద్ధి వచ్చేసింది. చూడండి, అది గమనించండి. శుద్ధి అశుద్ధి అన్నది దానికి ఏదో కొత్త ఒక ఒక అదృష్టం, అదృష్ట ఫలము అంటే అది ఏదో ఉంటుంది అలాగంటే, ఇసోటరిక్ అంటారు, ఒక అదృష్ట ఫలము, అది శుద్ధి కలుగుతుంది. ఆ శుద్ధి కలిగినప్పుడు మళ్ళీ జన్మలో వీడికి ఏదో అవుతుంది, అలా పెట్టుకోకూడదు. మళ్ళీ జన్మలో అయ్యి ఏమీ లేదండి, ఏమైనా ఇప్పుడు అవుతుందేమో చూడండి. చేతనైతే ఏమైనా ఇప్పుడు అవుతుందేమో చూడండి. ఇప్పుడు ఏం అవ్వలేదనుకోండి, వెళ్ళి చెట్టు మీద కూర్చోండి. వెళ్ళి అలా అంటారు ఇంగ్లీష్లో, సిట్ ఆన్ ది ట్రీ అని. ఇంకోటి కూడా అంటారు, అంటే బాగుండదని నేను అంటలేదు. ఇంకోటి ఏమంటారు అంటలేదు నేను, అంటే అది కూడా అనొచ్చు. కాబట్టి మళ్ళీ జన్మలో అయ్యేది దాని గురించి మీరు చెప్పకండి. ఇప్పుడు అయ్యేది ఏమైనా ఉందేమో చూడండి. ఇప్పుడు అయ్యేది అశుద్ధి క్షయే, అంటే హృదయంలో అంత సెన్సిటివిటీ ఉంటుంది, అంత సంవేదనశీలము, అంత సంవేదన అంటే అలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఇతరులను ప్రేమించుట, ఇతరులకు హాని కలుగరాదు. మన వల్ల, మన వలన ఇతరులకు ఏ రకమైన మానసిక శారీరక క్షోభ కలగరాదు. యస్మాన్ నోద్విజతే లోకః, లోకాన్ నోద్విజతే చయః, హర్షామర్ష భయోద్వేగైర్ ముక్తః యస్ సచమే ప్రియః. మన వల్ల ఇతరులకు ఉద్వేగము ఏమీ కలుగరాదు, అంతటి ప్రేమ. మరి అదేనండి శుద్ధి అంటే. ఆ శుద్ధి మీకు ఎలా వస్తుంది? కర్మని బట్టి వస్తుందండి, కర్మని బట్టి వస్తుంది. నేను ఒక కుర్రాడిని అడిగాను, ఎరా చూడు, మీ అమ్మగారిని నువ్వేమైనా తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకుని నువ్వు నీ భార్య ప్రేమగా సేవ చేయగలుగుతారా అని అడిగాను. అంటే చేయలేనండి అని చెప్పాడు. అవదండి అని చెప్పాడు. అంటే నీకు ఆ భాగ్యం లేదులే సరే కానీ అని చెప్పాడు. అలా ఉంటుంది, కొంతమందికి ఆ భాగ్యం ఉండదు, వాళ్ళ జీవితంలో ఆ భాగ్యం ఉండదు. భార్య సహకరించకపోవడమో ఏవో ఉంటాయి. అంచేత ఇంకా అమ్మగారిని అక్కడే ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంచి వారికి ఏదో మనం వేరే వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆ భాగ్యం లభించదు, లభించిన వాళ్ళు పుణ్యాలు. అది లభించినప్పుడు వీడు వీడు మేనం మేషం లెక్క పెడతాడు, మేనం మేషం లెక్క పెట్ట. ఎందుకంటే మేనం మేషం లెక్క పెట్టడం అనవసరం కాదు. మేనం ఎక్కడుంది? మేనం మేనం చెల్లో ఉందా పైన ఉందండి? మేషం అక్కడ గడ్డి మేస్తుందా లేకపోతే పైన ఉందా? పైన మేషం ఉందా? ఎవడైనా నవ్విపోతాడయ్యా, పైన మేషం లేదు, మేషం గడ్డి వేస్తుంది, మేనం చెల్లో ఉంది. మేనం మేషం లెక్క పెట్టడం నీ వల్ల అవుతుందా అవదా? ఆ భాగ్యం అందరికీ ఉండదు, ఉన్నవాళ్ళకి ఉంటుంది. అది ఉన్నప్పుడు మీరు సద్వినియోగం చేసుకోకుండా మేనం మేషం లెక్క పెట్టి దానికి ఏదో మీ మైండ్ అహం అమ్మ పెట్టారంటే మీరు మీ హృదయంలో కాలుష్యం ఎక్కువగా ఉందని అర్థం. నేను ఆ కుర్రాన్ని మెచ్చుకున్నా, ఎందుకంటే ఉన్నమాట ఉన్నట్టు చెప్పాడు, నా వల్ల వదండి అని చెప్పాడు. ఎందుకంటే అందరికీ వర్కౌట్ అవ్వదు అది. ఆ వర్కౌట్ అయిన వాళ్ళు ఎవరో కొద్దిమంది పుణ్యాత్ములు ఉంటారు. అలాగా అవకాశం ఉండి కూడా వీడు లౌకికమైన లెక్కలు వేసాడంటే అంత అయోగ్యుడు వాడే కానీ పనులేదు. అదే అశుద్ధి అంటే. అశుద్ధి కూడా ఇప్పుడే, అశుద్ధి క్షయము కూడా ఇప్పుడే. కాబట్టి మీ కర్మను మీరు నిష్కల్మషంగా ఫలాసక్తి లేకుండా ప్రేమతో, కర్మని ప్రేమతో చేయాలి. పాఠం చెప్పేప్పుడు ప్రేమతో చెప్పాలి. ఆఖరికి వుడ్డుకి చిత్రీ పట్టేప్పుడు కూడా వుడ్ ప్రేమగా చిత్రీ పట్టాలి. అన్నం వండేప్పుడు ప్రేమగా ఉండాలి.
ఏదో వండేసి లైన్లో తిప్పేసి అక్కడ వాడేసి ఆ తింటే తిన్నైతే గుర్తులో దిగి అన్నట్టుగా చేయకూడదు. చాలా ప్రేమగా చపాతీ తయారు చేసేప్పుడు ఎలా చేయాలి, ఆ పై పొర వేడెక్కి లోపల ముద్ద అలాగే ఉంటే ఆ చపాతీ ఎలా తింటారు, అలా చేయకూడదు. దాన్ని ప్రాపర్గా హీట్ చేయొద్దు, ఓవర్ హీట్ చేస్తే తినలేదు, లెస్ హీట్ చేస్తే తినలేదు. ఆ చపాతీని ఎలా వేడి చేయాలో తెలిసినా దానికేసి చూస్తూనే ఉండాలి, అలా చూస్తూ కరెక్ట్ టైంలో రివర్స్ చేయాలి. కరెక్ట్గా ఇంకా క్షణం ఆలస్యం చేయకూడదు అన్నప్పుడు రివర్స్ చేయాలి. ఏదో పాట వింటూ మీరు చపాతీ చేసి పాట పూర్తయి ఇప్పుడు చపాతీ ఏదో అవుతుంది, అది నల్లగా తయారవుతుంది. అంత శ్రద్ధగా ఈ చపాతీని ఎవడు తింటాడంటే ఇప్పుడు సాక్షాత్తు వరుణుడో ఇంద్రుడో వచ్చి తింటారు అన్నట్టుగా అంత ప్రేమగా చేయాలి. అలా స్వకర్మానుష్ఠానం ఎవరైతే చేస్తారో వాళ్ళు సంసిద్ధిని పొందేస్తారు. ఆ అశుద్ధి పోతే అంతఃకరణంలో అశుద్ధి ఉన్నది, ఫలకామనయే అశుద్ధి, కామనయే అశుద్ధి, ఫల కూడా తీసేయి, కామనయే అశుద్ధి. మీ స్వరూపాన్ని మీకు తెలియకుండగా అడ్డుపడేది ఏమిటి, కామన. మన వాళ్ళు ఈ కథలన్నింటినీ అవకతవగ్గా తయారు చేసి ఎవరికీ ఎందుకు పనికి రాకుండా తయారు చేసి పెట్టారు. శివుడు కాముణ్ణి దహించాడు, ఎవడా శివుడు, నువ్వే తత్వమసి, ఆ శివుడు నువ్వే రా బాబు, చిదానందరూప శివోహం శివోహం, శివుడు నువ్వే తెలుసుకో నువ్వే. మరి ఎలాగా కామన దహిస్తే నువ్వే శివుడివి, కామన పెట్టుకుంటే నువ్వే జీవుడను బుద్ధుడను, అదే కామదహనం. అంటే కథలన్నీ సింబాలిక్ కాబట్టి అశుద్ధి పోతుంది. అశుద్ధి పోతే ఏమవుతుందో తెలుసునండి, మనస్సులో ఉండే అశుద్ధి పోతే శరీరారోగ్యం బాగుపడుతుంది. చాలామంది తెలుసుకోరు, చెప్పినా తెలుసుకోరు. నెత్తి మీద ఆ శని ఆ దేవత తాండవం చేస్తుంటే చెప్పినా తెలుసుకోరు. ఎలాగా కాయేంద్రియాణం జ్ఞాననిష్ట యోగ్యత లక్షణం పైకి వెళ్ళి సంసిద్ధిం అనండి, సంసిద్ధిం పైన ఉంది కదండి సంసిద్ధిం అని లభతే. శంకరులు కొంచెం ఇట్నించి అటు పెడతారు, మనం వెనక్కి పట్టుకెళ్తూ ఉండాలి. వాడికి సంసిద్ధి లభిస్తుంది. సంసిద్ధి అంటే ఏమిటో తెలుసిన, మీ దేహము మీ ఇంద్రియములు, ఇంద్రియములు అంటే ఏమిటి, కన్ను చెవి ముక్కు ప్రధానంగా పెట్టుకోండి, కన్నుతో రూపం చెవితో నామము నామరూపాలు, మనస్సుతో తత్వాన్ని తెలుసుకుంట మనస్సు, ఇవేగా ఇంద్రియాలు. ముక్కుతో ఇప్పుడు మీరు తెలుసుకున్నా తెలుసుకోపోయినా నష్టమే లేదు, ఓకే, ప్రధానంగా కాబట్టి తెలుసుకుంట. ఈ ఇంద్రియములకు తెలుసుకొనుట, తెలుసుకున్న దానిలో నిలిచి ఉండుట, దానికి ఒక యోగ్యత ఉండాలి. అంటే మరి కన్నుతో మేము తెలుసుకుంటున్నామా లేదా అంటే మీరు తెలుసుకోవటం లేదు, మీరంటే మీరని కాదు, అది పాఠం చెప్పేసి పద్ధతి. కన్నుతో మీరు తెలుసుకోవటం లేదు, మీరు చెప్పండి, మీరు కన్నుతో చూసినప్పుడు మీకు నెక్లెస్ కనపడిందా బంగారం కనపడిందా చెప్పండి. ఏం కనపడింది, నెక్లెస్ కనపడిందంటే మీరు చూడటం లేదు, మీరు తెలుసుకోవటం లేదు. బంగారం కనపడితే తెలుసు. నన్ను అడగండి, ఏ స్వామి నీకు నెక్లెస్ కనపడిందా బంగారం కనపడిందా అని నన్ను అడగండి. అడిగారు మీరు, నేను సమాధానం చెప్తున్నా, నాకు బంగారమే కనపడింది, నాకు నెక్లెస్ కనపడదు. నేను నాకు చూపు ఉంది, చూపు ఉంది, కానీ నెక్లెస్ చూడను, నేను బంగారమే చూస్తాను, నేను కుండను చూడను, నేను మృతికే చూస్తాను, మృతికైతే సత్యం, నాకు కుండ కనపడదు. కుండ ఏమిటో నాకు తెలుసు, కుండ వీడి ప్రాజెక్షన్, కుండ వీడి వృత్తిలో ఉంటుంది, కుండ మనోవృత్తిలో ఉంటుంది, బయట ఉండదు. బయట ఉంటుందని వీళ్ళు అనుకుంటారు, వీళ్ళకి తెలియదు, తెలియకపోవడం చేత అలా అనుకుంటారు. మనోవృత్తిలో ఉంటుంది ఘటం, నీ తర్కం తీసి పక్కన పెట్టు, మనోవృత్తిలో ఉంటుంది ఘటం. ఘటం ఎప్పుడు పుట్టిందని అడిగాడు నన్ను, మనోవృత్తి పుట్టినప్పుడు, ఘటాకార వృత్తి పుట్టినప్పుడు, ఘటాకార వృత్తే ప్రాదుర్భావ ఏవ ఘట ప్రాదుర్భావ.
ఇంకా వేరే ఘట ప్రాదుర్భావం లేదు. మీ తర్కశాస్త్రం అంతా తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పారాయి, ఎందుకు పనికిరాదు అది. ఘట మనో ఘటాకార వృత్తి ప్రాదుర్భావమే ఘట ప్రాదుర్భావం. ఇంకంతకంటే వేరే ఘటం పుట్టదు. ఘటం అనేది ఏమీ లేదు, నీ హెడ్లో ఉంది ఘటం. ఇది నిశ్చయం. ఇది ఎలాంటి నిశ్చయమో తెలుసిన ఇది, ఇది చేతికి ఐదు ఐదు ఇది అంత నిశ్చయం. దాన్ని జ్ఞానము అంట. జ్ఞానం అంటే ఎలా ఉంటుందో నేను చెప్తున్నా. జ్ఞానం అంటే ఏమిటి? ఉన్నది తెలియట. దీనికోసం మళ్ళీ జన్మలో పెట్టుకున్నావా ఇది, ఈ జన్మ ఇప్పుడు పెట్టుకున్నావా? ఉన్నది తెలియట. ఉన్నది తెలియాలంటే కూడా అంతఃకరణ శుద్ధి ఉండాలి వాడికి. వాసనలు పెట్టుకుంటే ఉన్నది తెలియడం మానేస్తుంది. దృష్టాంతం మీకు అందుకోసం చెప్పాను. తర్వాత జనులు పై పైన వినడమే ఎరుగుదురు తప్ప లోతుగా వినడము ఎరుగరు. దానికి కూడా యోగ్యత ఉండాలి. శ్రవణం గురించి నేను చాలా చెప్పాను. నేను ఇది ఒక పాఠం చెప్తూ ఉంటాను. నేను మీకు శ్రవణం చేస్తున్న వాళ్ళలో చాలామందికి శ్రవణం అంటే ఏమిటో తెలియదు. ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య. శ్రవణం అంటే ఏమనుకుంటారంటే చెవులతో వినడం అనుకుంటారు. చెవులతో వింటే అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. చెవులతో వింటే అది శబ్ద ప్రమాణం అవదండి బాబది. ప్రత్యక్ష ప్రమాణం ఉంది. ఎవడు చెప్పాడయ్యా నీకు? అది ప్రత్యక్ష ప్రమాణం. అదే చెవులతో వినకూడదు, మనస్సుతో వినాలి. మనస్సుతో విన్నా చెవులతో విన్నా ఒకటే. నిజానికి చెవులు వినవు, మనస్సే వింటుంది. మనస్సు చెవుల ద్వారా వింటుంది, అంతఃకరణమే వింటుంది. చెవులేమి వినవు, ఇంకా అలా అంటావు. కాబట్టి మనస్సుతోటి చెవులతోటి వింటే అది శ్రవణం అవుతుంది, అది వినడం, అది ప్రత్యక్షం అవుతుంది. అది అది శబ్దం అవదు. మరి దేంతో వినాలి? ఆత్మతో వినాలి. అదే అది ఎలాగండి అంటే, ఈ బుద్ధి అడ్డు రాకుండా ఎంటీగా పెట్టుకుని మీరు వినాల్సి ఉంటుంది. నేను ఇది చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి శ్రవణము చేసేందుకు యోగ్యత ఏమిటంటే, మెషిన్ పెట్టుకుంటే యోగ్యత వస్తుందని మీరు అనుకోద్దు. లేకపోతే ఇంకా చెవులు బాగానే ఉన్నాయండి అని అనుకోద్దు. చెవులు కుండలాలు ఉన్నాయని మీరు అనుకోద్దు. అది కాదు యోగ్యత. కొంతమంది కుండలాలు పెట్టుకుంటారు. కుండల అష్టాపదం బుధ అని మేము చిన్నప్పుడు కంఠస్థం చేసి పెట్టాం. కుండలం పెట్టుకుంటే వాడి శ్రవణం అయిపోదు. నేను ఒక ఆయన్ని అడిగాను, ఎందుకంటే కుండలాలు అని అడిగాను. అయితే నెత్తి మీద నీళ్లు పోసుకున్నప్పుడు కుండలాల మీద నుంచి ఒంటి మీద పడతాయి, అందుకోసం పడితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఈ శరీరం ఏదైనా దానికి ఏదైనా యా బాత్ ఏదో పట్టుకురావడం. చెవులకు కావాల్సింది కుండలాలు కాదు, శ్రవణము. శ్రవణం అంటే మీరు బుద్ధిని దాటి వినాల్సి ఉంటుంది. దాన్ని శ్రవణం అంటారు. అటువంటి యోగ్యత విని తెలుసుకుని దాని ఎందు నిలిచి ఉంట జ్ఞాననిష్ట యోగ్యత. తర్వాత శరీరంలో అనారోగ్యం ఉందనుకోండి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మనం గంటన్నర కూర్చొని భగవద్గీత చదువుతున్నామంటే నాకు అనారోగ్యం ఉంటే పాఠం నేను చెప్పగలనా? మీకు అనారోగ్యం ఉంటే కూర్చొని వినగలరా? కాబట్టి జ్ఞానం తెలుసుకుని ఉన్నదానిని తెలుసుకుని తెలుసుకున్న దానిలో నిలిచి ఉండుటకు కూడా శరీరారోగ్యం ఉండాలి. ఓ ప్రశ్న అడగచ్చు, ఏమండి మనస్సు నిష్కల్మషంగా ఉంటే, మనస్సు ఆరోగ్యంగా ఉంటే, అంటే ఈ పైన చెప్పినట్టుగా కామనలు భయములు అంధవిశ్వాసములు వేం లేకుండా ప్రేమగా ఓపెన్ ఆకాశం ఇవ్వలే చేతన అలా ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుందా అని మీరు అడిగితే ఎస్. అప్పుడు డయాబెటీస్ రాదా? రాదు. ఏం బీపీ రాదా? రాదు. రాదు. చాలామందికి తెలీదు.
ఒక ఆయన నాతో అన్నారు, ఈ మధ్య డయాబెటీస్ వచ్చిందండి అన్నారు. అంటే నేను అన్నాను, మీకు ఆఫీస్ వర్క్లో టెన్షన్ ఉందా అని అడిగారు. ఉందని చెప్పారు. దానికి అదే కారణం అండి, అదే దానికి కారణం. ఇంకొక ఆయన ఉన్నారు, యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చిందన్నారు. అంటే నేను అన్నా, నాకంటే 10 ఏళ్ళు కుర్ర మీరు చిన్న, 10-15 ఏళ్ళు నాకంటే చిన్న, నాకు ఇప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చిందా లేదా అని నేను ఏదో దాని మీద చిన్న చిన్న ట్యాబ్లెట్ అని లేకపోతే డాక్టర్ కన్సల్టెన్స్ అని ఆయుర్వేదం అని ఇదనేదని నేను చూస్తున్నా దాని కేసి. నాకంటే 15 ఏళ్ల ముందు మొదలు పెట్టారేటి మీరు, అందులో నాకంటే ఎక్కువ ఉన్నట్టున్నాయి మీకు. అవునండి, ఎందుకు వచ్చిందో మీకు అర్థమైందా ఇది చెప్పండి. ఎందుకు వచ్చింది? టెన్షన్. మీరు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉందా లేదా, ఉంది, దానివల్ల వచ్చింది. యాసిడ్ గ్యాస్ట్రో ట్రబుల్స్ అన్నీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి. హార్ట్ అన్నీ వస్తాయి, హెడ్ వస్తాయి, మరొకటి వస్తుంది, మరొకటి వస్తుంది. మీరు స్వేస్వే కర్మణ్యభిరత కనుక మీరు పెట్టుకుంటే మీ శరీరంలో ఈ రోగాలు ఏమీ రావు. మీరు జీవించినంతకాలము ఉన్నంతలో ఆరోగ్యంగా జీవిస్తారు. కాయా అని కూడా అంటున్నారు ఆయన, కాయా ఇంద్రియాణా. భగవద్గీత చదివితే శరీరారోగ్యం బాగుపడుతుందా? ఎస్. మీరు డాక్టర్లు ఏం పరిగెడతారు ఆరోగ్యం కోసం? డాక్టర్లు వచ్చి భగవద్గీత చదువుకుంటారు ఆరోగ్యం కోసం. ఆ భగవద్గీత మీరే చదువుకోవచ్చు కదా. కాబట్టి కాయ ఇంద్రియాణం, మీరు మనస్సు, నేను చెప్పినట్టుగా మీరు ఆ చేతనాన్ని పెట్టుకోండి. నిష్కామ, నో సూపర్ స్టేషన్. సూపర్ స్టేషన్స్ పనికిరావండి, సూపర్ స్టేషన్స్ పనికిరావు. మీరు అంధవిశ్వాసాలు పెట్టుకుంటే మీరు సంసారంలో అలా గిలగిల్లాడుతూనే ఉంటారంటే దాని నుంచి మీరు బయటపడలేరు. నో సూపర్ స్టేషన్స్, నో ఫియర్స్. ఫియర్ ఉండకూడదు. ఫియర్ మనిషిని స్లేవ్ కింద తయారు చేస్తుంది. నో ఫియర్స్, నో సీకింగ్, తృష్ణ నో. ఇది కావాలి అది నో, అదే కామనే అయింది. అందరినీ ప్రేమించడం, అందరినీ. మానవ మాతృడు, వై మానవ మాతృడు, ప్రాణి మాత్రమును ప్రేమించుట, చెట్టు చేమలతో సహా ప్రేమించుట. నేను ఒక ఆయన వాకింగ్ చేస్తుంటే చూసా, నడుస్తున్నాడు ఫుట్పాత్ మీద నడుస్తున్నాడు. అక్కడ ఏదో కంకరో ఏదో వేశారు నడవడానికి వీలుగా ఫుట్పాత్ ఉంది. ఆ ఫుట్పాత్లో వర్షం పడిన కారణంగా మధ్యలో గడ్డి వచ్చింది. ఆ గడ్డి పక్క నుంచి నడుస్తున్నాడు. గడ్డి మీద చెప్పు వేసి తొక్కకుండగా నడుస్తున్నాడు. ఆయన్ని చూసి నేను కూడా అలాగే నడిచా. అది అది శుద్ధి. శుద్ధి అంటే అలా ఉంటుంది. పుసుక్కుని చెట్టు కొమ్మను లాగడము, ఆకుని త్రుంచుట, పువ్వును పెరకుట, ఇదంతా కూడా అశుద్ధి. అలాంటివి చేయకూడదు. చాలా ప్రేమగా చెట్టు చేమ గడ్డి పోచతో సహా చాలా ప్రేమగా సకల ప్రాణులను ఆత్మరూపంగా భావన చేస్తూ మీరు శరీర ధారణ కొరకై ఆహారమును స్వీకరిస్తూ ఉండండి. మీరు మీకు శరీరానికి రోగం రాదు, మనస్సుకి క్లేశము కలగదు. కాయేంద్రియాణం జ్ఞాననిష్ట యోగ్యత, అదండి సిద్ధి. అది సిద్ధి, గాల్లో ఎగరడం, లేకపోతే వాడి హృదయంలో ఏదో ఉందో చెప్పడం, లేకపోతే నాకు అమ్మ పలుకుతుంది అన్న, అమ్మ పలుకుతుంది అంతా బ్లఫ్ అండి. అమ్మ వీడికి టెలిఫోన్ చేస్తే అమ్మ వీడికి సమాధానం చెప్తుంది. ఇలాంటి బ్లఫ్ మాస్టర్స్ నేను తయారయ్యి చాలా చాలా తప్పు. కాబట్టి అది సంసిద్ధి. సిద్ధి అంటే అది సిద్ధి అంటే సత్యమును ఉన్నదా, సత్యం అంటే ఉన్నది. మన వాళ్ళు సత్యము అని హరిశ్చంద్రుడికి పెట్టారు దాన్ని. ఇంకా మనకు అక్కర్లేకుండా మన అజ్ఞానంలో మనం బతకచ్చు. సత్యము అంటే ఉన్నది, జ్ఞానము అంటే ఉన్నదానిని తెలియట. సత్యం జ్ఞానమే బ్రహ్మ అంటే ఉన్నదాన్ని నువ్వు తెలుసుకుంటే అదే బ్రహ్మ. మరి బ్రహ్మ 100 జన్మల తర్వాత సరే ఇంకా అయిపోయింది, ఇంకా వాడు ఖర్చు అయిపోయాడు. కాబట్టి అది సంసిద్ధి.
ఆ సంసిద్ధి కర్మలను స్వేశ్వే కర్మణ్యభిరత పొందగలుగుతాడు. మనం ఈ శ్లోకాన్ని పూర్తి చేద్దాము. లభతే ప్రాప్నోతి, పొందును ఎవరు? నరః అధికృత పురుషః. మీరు ఆ అధికార సంపదని మీరు పొంది ఉండాలి. అధికార సంపద ఏమిటో తెలుసునండి? ఆత్మానాత్మ వివేకము, వైరాగ్యము, ఇహామూత్ర ఫలభోగ విరాగ వైరాగ్యం, తర్వాత శమదమాది అంటే కొంచెం మెడిటేషన్ ధ్యానం అది చేసుకోవటం, తర్వాత ఈ సంసారము నుండి బంధము నుండి విముక్తిని పొందాలి అనే ఆకాంక్ష ఉండాలి. ఈ ఆకాంక్ష జనుల్లో ఉండదు, అందుకోసం దాన్ని అలా లెక్క పెట్టాల్సి వచ్చింది. జనుల్లో ఆకాంక్ష ఏముంటుందంటే డబ్బు సంపాదించాలి ఫస్ట్, భోగాలు అనుభవించాలి సెకండ్, పుణ్యాన్ని మూటగట్టాలి థర్డ్, అంతటితో ఆఖరు. పుణ్యం కోసం దేవుడు, లేకపోతే దేవుడి మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. దేవుడి మీద మాకేమిటి ఇంట్రెస్టు? పుణ్యం ఇస్తే పుణ్యం వస్తుందని దేవుణ్ణి పట్టుకున్నాం కానీ దేవుడు ఊరేగితేనేమిటి, లోపల కూర్చుంటేనేమిటి? ఊరేగింపు చూస్తే కోరికలు తీరిపోతాయన్నాడు కాబట్టి ఊరేగింపు చూస్తున్నాడు వీడు, అంతే. దేవుడి మీద ఓ మహాత్ములు అన్నారు, దేవుడు కనపడే నేను మీ కోరికలేమీ తీర్చను అని కనుక అది దట్ ఈస్ ది ట్రూత్ ఆల్సో. సత్యం కూడా అదే, దేవుడు మీ జీవితాల్లో ఇంటర్ఫీర్ కాడండి, దేవుడు మీ జీవితాల్లో ఇంటర్ఫీర్ కాడు. దేవుడికి రాగద్వేషాలు ఉండవు. నమే ద్వేష్యోస్తి నా ప్రియ ఉండవు. దేవుడికి ఇంకోటి చెప్పంటారా మీకు, దేవుడికి బుద్ధి ఉండదు. మరి ఏముంటుంది? బుద్ధిస్థానీయ మాయాశక్తి ఉంటుంది, బుద్ధి ఉండదు. బుద్ధి మనిషికి ఉంటుందండి, దేవుడికి ఉండదండి. మనిషి బుద్ధినే ఆయన బుద్ధిగా వాడుకుంటాడు. విజ్ఞానమయ పురుష మనిషి బుద్ధిని ఉపాధిగా వాడుకుంటాడు తప్ప ఆయనకు బుద్ధి ఉండదు. ఆయనకు బుద్ధి ఏమీ ఉండదు, బుద్ధి మన బుద్ధిని వాడుకుంటాడు. కాబట్టి బుద్ధి లేని వాడికి వీడికి మనం ఉపకారం చేద్దాము వాడికి అపకారం చేద్దామనే ఆలోచన ఉండదండి. మన నాన్నగారు చెప్తూ ఉండేవారు, అరే దేవుడికి మనస్సు ఉండదురా నాన్న, మనస్సు జీవుడికి ఉంటుంది. మనస్సు స్థానంలో జీవుడికి మనస్సు ఎటులను, దేవుడికి మాయాశక్తి అటులను. అంతఃకరణ స్థానీయ మాయాశక్తి అని చెప్పేవారు. మాయాశక్తి ఉపాధి వ్యవచ్ఛిన్నుడు ఈశ్వరుడు, విజ్ఞానమయుడు పురుషుడు జీవుడు అని. కాబట్టి దేవుడికి బుద్ధే ఉండదు. బుద్ధి లేని దేవుడు వీడికి ఉపకారము చేయడు, వాడికి అపకారము చేయడు. సూర్యుడు ఉపకారం చేస్తాడా అపకారం చేస్తాడా? రెండూ చేయడు. కాబట్టి దేవుడు కనపడి మీ కోరికలు తీర్చను అని చెప్తే వాళ్ళు పూజాధికం మానేస్తారు. చూడండి అసలు. కాబట్టి అంతఃకరణంలో ఆ శమధమాదులు ముముక్ష, నాకు సంసార బంధము నుండి విముక్తి కావాలి అనే కోరిక ఉంటే వాడు ఈ రకమైన సిద్ధిని పొందును. కిం స్వకర్మానుష్ఠానత ఏవ సాక్షాత్ సంసిద్ధి. ఏమంటే అయితే ఇంక ఇవాళ నుంచి మేము జపాతీలు చేస్తూ ఉంటాం, ఆయన గల్లా పెట్టి ముందు కూర్చుంటాడు, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, స్వామీజీ పాఠం చెప్తూ ఉంటారు, వీళ్ళేమో ఉద్యోగాలు కంప్యూటర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు అవి చేస్తారు, డాక్టర్లు వైద్యం చేస్తారు, ఇంజనీర్లు ఇంజనీరింగ్ చేస్తారు, అందరికీ మోక్షం వచ్చేస్తుందా? మోక్షానికి యోగ్యత వచ్చేస్తుంది, యోగ్యత వచ్చేస్తుంది. జ్ఞాననిష్ట యోగ్యతా లక్షణాం సిద్ధి, యోగ్యత వచ్చేస్తుంది. మరి మోక్షం ఎలా వస్తుంది? పోనీ డైరెక్ట్గానే మోక్షం వచ్చేయచ్చు కదా? నో నో, అలా కాదు. సాక్షాత్తుగా మీకు మోక్ష యోగ్యత వచ్చేస్తుంది. సాక్షాత్తుగా సంసిద్ధి అంటే మోక్షం, సంసిద్ధి అంటే మోక్షం. సంసిద్ధిం లభతే నరః, వాడు మోక్షమును పొందును. ఏమండే, అయితే ఇక్కడ ఈ సంసిద్ధి పదాలని రెండు రకాలుగా చెప్తున్నారు ఇక్కడ శంకరులు. ఇక్కడి నుంచి ఇది మీరు గమనించాలి. ఒకటి,
సిద్ధి రెండు సంసిద్ధి. సంసిద్ధి అంటే మోక్షం, సిద్ధి అంటే జ్ఞాననిష్ట యోగ్యత. పరీక్షలు రాశాడు, పరీక్షలు రాయడం పూర్తయింది, వీడికి ప్యాస్ అయిపోతాడా? కాదు, పరీక్షలు రాయడం పూర్తయింది కదా, ఇవాల్యుయేషన్ చేసేస్తే ప్యాస్ అయిపోతాడు. ఇవాల్యుయేషన్ బాగా రాశాడు, ప్యాస్ అయిపోతాడు, కానీ ఇవాల్యుయేషన్ అవ్వాలి. అలాగే సిద్ధి, ముందు సిద్ధి తర్వాత సంసిద్ధి. ఓకే, సిద్ధి అంటే అంతఃకరణానికి కాయేంద్రియాణం జ్ఞాననిష్ట యోగ్యత. సంసిద్ధి అంటే మోక్షం. మళ్ళీ యోగ్యత తర్వాత మోక్షం అలా ఎందుకు పోని, డైరెక్ట్గానే మోక్షం సంసిద్ధి కాదు నా కథం తరిహి. మరి అది ఎలాగా అంటే సంసిద్ధి ఎలాగా, స్వకర్మ నిరత సిద్ధిం యథా ఏన ప్రకారేణ విందతి తత్ శృణు. అంటే స్వకర్మను ప్రేమగా చేస్తూ ఉంటే ఆ జ్ఞాననిష్టకి యోగ్యత లభిస్తుంది. ముందు దానికి మీరు సిద్ధిని పేరు పెట్టండి, ఆ సిద్ధిని బట్టి సంసిద్ధి మోక్షము వస్తుంది. అది ఎలాగో చెప్తాను వినండి. మీరు కొంచెం కాషస్గా ఈ పదాలను పట్టుకోండి. స్వకర్మ నిరతుడైతే సిద్ధి లభిస్తుంది, సిద్ధి లభిస్తే సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మొదటి సిద్ధికి రెండో సిద్ధికి తేడా లేదు. మొదటి సిద్ధి ఏమిటి, జ్ఞాననిష్ట యోగ్యత. రెండవ సిద్ధి ఏమిటి, మోక్షము జీవన్ముక్తి. ఓకే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం ఉంది, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, యాంటీబయాటిక్స్ ఇస్తే మీకు సిద్ధి లభిస్తుంది. మీరు యాంటీబయాటిక్ కొనుక్కుని వేసుకోవడం మొదలు పెడితే మీకు సిద్ధి లభిస్తుంది. మొత్తం అన్నీ వేసేసుకుని కోర్సు పూర్తి చేశాక మీకు సిద్ధి లభిస్తుంది. ఇది ఎక్కడ కనుకోండి, ఆ సిద్ధికి ఈ సిద్ధికి తేడా ఉంది. ఆ సిద్ధి ఆరంభమైంది, ఈ సిద్ధి పూర్తయింది. ఈ పైన లాంగ్వేజ్ అలా ఉంటుంది, ఈ పైన శ్లోకాల్లో భాష అలా ఉంటుంది. ఒకప్పుడు ముందు సమ్ పెడతారు, సంస్కృతంలో సమ్ అనే ఉపసర్గ పెడుతూ ఉంటారు. భోజనం చేశారా ఆ చేసాం, సంభోజనం చేశారా ఆ చేసాం, అలాగే. ఓకే, కాబట్టి సమ్ పెడితే దానికి కొంత విలువ పెరిగినట్టు అవ్వచ్చు, లేకపోతే అదే అర్థం కూడా ఉండవచ్చు. ఇది విషయం అయితే తెలిసిపోయింది కదా. శ్లోకం అనేసిద్దాము, స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చృణు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణమిదమ్ పూర్ణస్య పూర్ణస్య.